హాయ్ గైస్, నాకు ఈరోజు ఇక్కడ కూర్చుంటే నా ఫస్ట్ ఫిల్మ్కి ఎట్లయితే కూర్చుని అన్ని ఇంటర్వ్యూస్లో కూర్చుని చేసాం అట్లా ఉందని నాకు. బట్ నన్ను ఇంటర్వ్యూ చేయమన్నారు ఆరంభం ఫిల్మ్ టీమ్ మొత్తాన్ని. దిస్ ఈజ్ అ న్యూ జాబ్ టు మీ, బట్ యా ఐల్ ట్రై టు డూ మై బెస్ట్. అయితే ఈ ఫిల్మ్కి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ ఫిల్మ్తో జరగబోతున్న ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, కేర్ ఆఫ్ కంజరపాల్ నేను తీసినప్పుడు దాంట్లో గడ్డం అనే క్యారెక్టర్ చాలా పాపులర్ అయ్యింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా రాజు ఎంత పాపులరో గడ్డం అనే క్యారెక్టర్ కూడా అంత పాపులర్. అండ్ అందరూ ఎవ్రీవన్ ఆల్మోస్ట్ ఒక యూనో 20s 30s ఉన్న ఉమెన్ ఎక్కువ అడుగుతుండేవాళ్ళు, గడ్డం ఏమైపోయాడు, గడ్డం ఎక్కడ, గడ్డం ఎవరు అని చెప్పేసి. సో అంత పాపులర్ అయిన గడ్డం క్యారెక్టర్ చేసిన మోహన్ భగత్ సార్ after almost 6 years he's coming back with Arambam, and I mean, like, this is officially his comeback. So hi, hi Bhagat. Hi. Welcome back. Thank you. And mem chaala miss ayyam mee films ni and mee acting mee performance ni chaala miss ayyam. And I think ikkada nunchi like Arambam ante title better god, I think this is punararambham mee career. I wish. Yeah, what happened to you ante madhyalo enduku లైక్ ఆల్మోస్ట్ 5-6 years అయింది రిలీజ్ అయ్యి, 6 years అవుతుంది ఇంకో 3-4 months లో. సో వేవ్ ఆర్ యూ ఆల్ దీస్ ఇయర్స్? మధ్యలో ఒక మూవీ చేశానండి, కాకపోతే అది లైక్ కంప్లీట్ అయ్యింది కానీ రిలీజ్ కాలే, కొంచెం ప్రాబ్లం వచ్చింది. దెన్ ఐ గాట్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైక్ అండ్ ఫిలిం, అంటే ఫిలిం కంప్లీట్ అయినా అంటే అసలు ప్రాబ్లం ఏమవుతుంది అనేది క్లియర్గా అర్థమైంది. అంటే టెక్నికల్ టీమ్, ఎవ్రీ ప్రొడ్యూసర్ అందరూ చాలా ఇంపార్టెంట్ అని నాకు తర్వాత అర్థమైంది. జస్ట్ డైరెక్టర్ యాక్టర్స్ ఉంటే సరిపోదు, మొత్తం టీం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ ప్రొడక్షన్ లైక్ ప్రొడ్యూసర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని క్లియర్గా అర్థమైంది. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ మీరు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారో కంచర్పాలనికి. అంటే జస్ట్ నేను ఒక గెస్ట్ లాగా వచ్చాను, 10 డేస్ వర్క్ చేసాను, వెళ్ళిపోయాను, అంతే, నాకు తెలియదు. అండ్ అంతకు ముందు వరకు ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను, కమర్షియల్గా ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు పెద్దగా. ఫస్ట్ అక్కడ కమర్షియల్గా ఇన్వాల్వ్ అయ్యాక ప్రాబ్లమ్స్ అర్థమైనాయి. దెన్ కొన్ని స్టోరీస్ వస్తున్నాయి కానీ అవి మరీ అంత నచ్చేవి కావు. అయితే మళ్ళీ గడ్డం టైప్ ఆఫ్ రోల్స్, కొంచెం ప్యాథెటిక్, అట్లాంటి రోల్స్ వస్తున్నాయి. లేకపోతే ఆ టైంలో ఓటీటీ, లైక్ మధ్యలో కోవిడ్ కదా, కోవిడ్ టైంలో ఓటీటీ ఫిల్మ్స్ చాలా వచ్చినాయండి. అవేమో మళ్ళీ అయితే టూ వైలెంట్ ఉంటున్నాయి, అంటే లైక్ కొంచెం డార్క్ జోనర్, లైక్ ఈ చేతబడులు ఇవి ఇవన్నీ నాకు భయం అసలే ఉద్రో. అంటే లైక్ ఆ స్పేస్లోకి వెళ్ళాలని లేదండి, లైక్ అంటే ఎందుకంటే యాక్టర్కి ప్రాబ్లం ఏమంటే చాలా స్ట్రాంగ్ ఇమేజ్ పడిపోయింది గడ్డంతో. మీరు అన్నట్టు నేను హైదరాబాద్ చి రాజమండ్రిలో మామూలుగా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కూరగాయల అమ్మే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి మీరు కేర్ ఆఫ్ కంచర్పాలెం గడ్డం కదా అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఎక్కడ చూసారా బాబు సినిమా అని, జియోలో చూసానని చెప్పింది ఆమె. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. ఎక్కడో చిత్తూరు దగ్గర ఒక చెక్ పోస్ట్ దగ్గర టక్కును చూసి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి, అది చెక్ పోస్ట్లో టోల్ కలెక్ట్ చేసుకుని ఆయన కూడా వచ్చి ఇలా అడగడం, ఇలా జరిగినాయి. సో అంత రీచ్ అయ్యారు కదా, ఐ థింక్ ఇమ్మీడియట్గా కనుక అంటే డెఫినెట్లీ ఆడియన్స్కి చాలా గుర్తుంటారు మీరు. ఐ థింక్ మీ ఫేస్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ దే విల్ గివ్ అ ఛాన్స్, లైక్ దే విల్ కమ్ అండ్ వాచ్ ఆరంభం ఆల్సో. మీరు ఏం చేసి ఉన్నారని, మీ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ, మేమే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. సో యా, సో హౌ, సో బై ద వే హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఆరంభం. సో మీకు ఈ క్యారెక్టర్కి మోహన్ భగత్ని తీసుకోవాలని ఎందుకు అనిపించింది? సార్ యాక్చువల్లీ ముందు నుంచి వెన్ వీ హ్యాడ్ స్క్రిప్ట్, వీ హ్యాడ్ ఓన్లీ వన్ ఆప్షన్, లైక్ వీల్ ఆబ్వియస్లీ యాజ్ అ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ వీ వాంట్ సమ్ బిగ్ గాయ్ ఓన్లీ హూ హ్యాస్ అ హిట్ వెరీ రీసెంట్లీ, అదే ట్రై చేద్దాం అనుకుంటాం మనం, కానీ అది అవ్వదు అని మనకు లేట్గా రియలైజ్ అవుతాం. సో మై ఫ్రెండ్ అండ్ వీ వర్ డిస్కసింగ్ లైక్ మీ అండ్ వినయ్ అండ్ సందీప్ అండ్ ఆల్, అండ్ వీ డిసైడెడ్ దట్ దిస్ స్టోరీ గొన్న సూట్ ఐదర్ ఫ్రెష్ ఫేస్, బికాస్ వీఆర్ టెలింగ్ సంథింగ్ లైక్ కాన్సెప్చువల్ మూవీ అని ఇప్పుడు అందరు పిలుస్తున్నారు కాబట్టి ఫ్రెష్ ఫేస్, ఆర్ సంబడీ హూ ఈజ్ ఆల్రెడీ నోన్ టు పీపుల్ బట్ దే హ్యావెంట్ సీన్ మచ్ ఆఫ్ ద
అంటే చూసి కొంచెం గ్యాప్ వచ్చింది అట్లా, సో దట్ మనకు కూడా కొంచెం రిలీజ్ ఈజీ అవుతుంది. అలానే కొంచెం చెప్పుకోవచ్చు ఏదో ఒక ఇంట్రొడక్షన్ ఉంటుంది, లేదా వీ హ్యావ్ టు టేక్ ద ఫుల్ రిస్క్ అండ్ గో విత్ అ ఫ్రెష్ ఫేస్. కానీ నాకు మోహన్ అన్నని లైక్ ఐ హడ్ ఆల్రెడీ సీన్ హిమ్ బిఫోర్ కేర్ ఆఫ్ కంచర్పాలెం, బికాస్ నేను కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చూసింది మోహన్ అన్నని మహర్షి ఫిలింలో. సో మహర్షి ఫిలింలో హీ హ్యాజ్ అ స్మాల్ రోల్. సో అప్పుడు చూసినప్పుడే దెర్ వాజ్ అ స్లైట్ ఐడియా ఆఫ్ అ గుడ్ పర్ఫార్మర్, లైక్ హీ వాజ్ సౌండింగ్ లైక్ అ గుడ్ పర్ఫార్మర్ ఇన్ దట్ సీన్. తెలుసు సార్, నేను ఫస్ట్ విట్నెస్ అయింది యా, బికాస్ ఎందుకంటే నేను కేర్ ఆఫ్ కంచర్పాలెం వచ్చినప్పుడు ఇక్కడ లేకుండే థియేటర్కి అక్కడ వరకు నాకు వేరే వేరే ఊర్లో ఉండే నేను థియేటర్స్ చేస్తుండే. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను చూసింది మహర్షి, ఆయన ఫస్ట్ విట్నెస్ అయింది. దెన్ ఐ వాచ్డ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం, ఆబ్వియస్లీ తమిళ్లో కూడా చూశాను, మళ్ళీ కన్నడ కూడా మొన్న వచ్చింది యాక్చువల్లీ, అది కూడా చూశాను నేను. సో అప్పుడు చూసినప్పుడు ఐ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఆన్ హిమ్. లుక్ హీ హ్యాడ్ దట్ వెరీ సెటిల్ వే ఆఫ్ ఇన్ దట్ సీన్. యాక్చువల్లీ హీ ఈస్ వెరీ సెటిల్ అండ్ ఆల్సో అగ్రెసివ్. సో దేర్ ఆర్ టూ థింగ్స్, జస్ట్ అపోజ్ థింగ్స్. సో వీ హ్యాడ్ అ లైక్ వీ గాట్ దట్ ఐడియా లైక్ ఓకే వీ విల్ గో విత్ అండ్ ఇన్ఫ్యాక్ట్ మా వినయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఆయనకి హీ హ్యాడ్ అ జర్నీ విత్ హిమ్ లాంగ్ బిఫోర్ అండ్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ మోహన్ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్, విల్ గో విత్ ఇఫ్ యూ గానా టేక్ అ రిస్క్ విల్ టేక్ అ రిస్క్ ఆన్ అ గుడ్ పర్ఫార్మర్ చెప్పి. సో దట్స్ వాట్ అవర్ ఐడియా, లైక్ వీ పిచ్డ్ ద స్టోరీ టు హిమ్ అండ్ వీ గాట్ హిమ్ ఆన్. గాట్ ఇట్. దిస్ ఇస్ జస్ట్ అ వార్మ్ అప్ క్వశ్చన్ బికాజ్ దీస్ ఆర్ బోరింగ్ క్వశ్చన్స్ దట్ ఎవ్రీవన్ ఆస్క్స్ బట్ ఆల్రెడీ వార్మ్ అప్ కి కొంచెం ఆ టాపిక్ 10 ఇంటర్వ్యూలు అడిగారు. ఐ నో దీస్ ఆర్ లైక్ వార్మ్ అప్ క్వశ్చన్స్ అంటే ఆ గ్రూవ్ లో పడాలి కదా అందరూ కూడా. సో వై వాట్ ఈస్ ఆరంభం అంటే నాకు మీరు ఈ సినిమాకి ఆరంభం అనే పేరు ఎందుకు పెట్టారని అడగట్లేదు. అసలు ఆరంభం అనే ఫిల్మ్ ఇఫ్ యూ అంటే వై షుడ్ ఎనీ వన్ వాచ్ దిస్ ఫిల్మ్ లైక్ ఇన్ వన్ లైన్ హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఆరంభం యాజ్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ దట్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు యునో గివ్ ఆడియన్స్. సో సమ్టైమ్స్ మనకు లైక్ వెన్ వీ గో ఇన్ టు ద థియేటర్స్ అండ్ ఆల్ వీ ఓన్లీ సీ ఫిలిమ్స్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అస్ బట్ వీ వాంట్ టు లీవ్ సంబడీ ఎల్సెస్ లైఫ్ బై సీయింగ్ ద ఫిలిం. ఇంకో జీవితం చూసి మనం లైక్ వీ వాంట్ టు గెట్ ఇన్స్పైర్డ్ ఫర్ టూ అవర్స్ అండ్ వీల్ కమ్ బ్యాక్ హోమ్ అండ్ వీ గెట్ బ్యాక్ ఇన్ టు అవర్ ఓన్ లైఫ్. కానీ ఆరంభం ఈజ్ వన్ సచ్ ఎ మూవీ వేర్ వీ రిఫ్లెక్ట్ యూ, లైక్ వీ రిఫ్లెక్ట్ ఎవ్రీబడి హూ ఇస్ సిట్టింగ్ అండ్ వాచింగ్ ద ఫిలిం. సో ఇన్ఫ్యాక్ట్ వీ హ్యాడ్ అన్ ఐడియా ఆఫ్ పుట్టింగ్ హ్యూజ్ మిరర్స్ ఇన్ హైదరాబాద్ ఆల్సో బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు like execute that, but the idea is to like reflect yourself that we got it from theaters. So we wanted to reflect each and individual person. So when you go into the cinema, it's not going to be the Miguel or Leelamma or Subramanya Rao, it's going to be you, maybe your friend, or in all life lo varuku evaro oka manishi untaro. So it's going to reflect their relationships. So that's why I feel like they have to go and watch themselves in the film. Okay, as తెలుగు యాజ్ పాసిబుల్ మాట్లాడదాం, సో దట్ ఫస్ట్ మన థియేటర్స్ ఫస్ట్ డే ఫిల్ అవ్వాలి. సో మీకు ఒక క్వశ్చన్ అండి, ప్రొడ్యూసర్ అభిషేక్ గారు కదా, సో యా హిస్ మిస్టర్ అభిషేక్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫిల్మ్. సో యూనో జనరల్ సేయింగ్ ఒకటి ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు లాట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్, దాన్ని ఆ సేయింగ్ నమ్మకుండా ఎవరైతే కొంచెం యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఆరంభం కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీసుకొచ్చి సో దే డిస్రప్ట్ ద థాట్ కదా, సో ఆర్ ద ట్రెడిషన్ రైట్. సో హౌ డూ యూ థింక్ దట్ యూఆర్ గోయింగ్ టు డిస్రప్ట్ దిస్ ట్రెడిషన్ విత్ ఆరంభం, ఆర్ ఆర్ యూ జస్ట్ గోయింగ్ విత్ ద ట్రెడిషన్స్? మీరు జస్ట్ ఇక్కడ ఇప్పుడు ఏం లేదు ట్రెడిషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఆడియన్స్ అందరికీ అసలు అది ఉందో లేదో కూడా తెలియదు కానీ మనం అనేసుకుంటాం, ఏమనుకుంటాం వాళ్ళు జస్ట్ అన్నీ మర్చిపోయి ఎంటర్టైన్మెంట్ కోసమే వస్తారు, అన్నీ మర్చిపోవటానికి వాళ్ళ జీవితంలో బాధలన్నీ మర్చిపోవటానికి వస్తారు అనేది ఒక ట్రెడిషన్, అదొక నమ్మకం. సో ఐ యూ గోయింగ్ టు డిస్టర్బ్ దట్ ఆర్ ఐ యూ గోయింగ్ టు గో విత్ ద ట్రెడిషన్? అంటే ఈ ఫిలిం ద్వారా మీరు అది డిస్టర్బ్ చేస్తున్నారా, లేకపోతే జస్ట్ ఐ యూ గోయింగ్ విత్ ద ట్రెడిషన్, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది జీవితాన్ని అన్నీ మర్చిపోయి జస్ట్ నవ్వుకుని వెళ్ళిపోవచ్చు అట్లా అని అనుకుంటున్నారా, లేదంటే ఏదైనా బియాండ్ దట్ ఏమైనా చెప్తున్నారు, బియాండ్ ద యూజువల్ డెఫినేషన్ ఆఫ్ entertainment cheptunnaru meeru, it's beyond that sir, beyond yeah. So could you explain it, how is it beyond? Ante nenu kada cheppalsina avasaralla, but meer kada vinnappudu meer din meeda chaala dabbu spend cheddam anukunnappudu what was your gut feeling? Gut feeling is story chaala baagund sir, nenu vinna story chaala baa connect ayindi naaku. Normal ga nenu films chaala chustha, appudu chusetappudu idi ila unte baaguntundi when he was telling me that story
ఇలా ఉంటే బాగుంటుంది అంటే అదే చెప్తున్నాడు నాకు. నా మైండ్లో ఏం రన్ అవుతుందో అదే చెప్తు, యా ఇట్స్ గుడ్ ఇట్స్ గుడ్. కొన్ని కొన్ని ఎక్స్పెక్ట్ చేసేస్తాం. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరుంది అది. వి ఐ అనేబుల్ టు ఎక్స్పెక్ట్ నో నో ఇది కాదు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది, యా ఐ ఫెల్ట్ దిస్ స్క్రిప్ట్ ఈజ్ గుడ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు చెప్పినట్టు ఇక్కడ వచ్చిన మన టెక్నీషియన్స్ వీళ్ళందరూ, ఆయన అజయ్ తెచ్చుకున్న టీమ్, కంప్లీట్ అజయ్స్ టీమ్ ఇట్ ఈస్, అందరూ వచ్చేసి ఫిలిం ఆరంభం అనే ఫిలిం అనకుండా అజయ్ని నమ్మి కథని నమ్మి వచ్చారు కదా ఒక్కరు. ఇన్ సెట్ ఎవ్రీబడి రన్స్ లైక్ ఇట్స్ దేర్ ఓన్ థింగ్. నోబడి వాజ్ సరేలే వచ్చాంలే చేద్దాంలే వెళ్దాంలే అలా ఎవ్వరికీ లేదు. ప్రతి ఒక్కరికి ఫీల్ ఉంది యా ది స్టోరీ ఈస్ గోయింగ్ టు వర్క్, వి హావ్ టు వర్క్ హార్డ్ లైక్ దట్. దే డిడ్ ఇట్ అండ్ ద ఫిలిం ఆల్సో కేమ్ అవుట్ సో వెల్. సో ఫస్ట్లో మేము కూడా ఓటీటీ అనుకుంటుండే నేను స్టార్టింగ్లో. తర్వాత ఫిలిం అవుట్పుట్ వచ్చేసి చూసిన తర్వాత ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ వీ క్యాన్ గో టు థియేటర్స్. యా సో థియేటర్స్లో ఖచ్చితంగా ఒక ఏమంటారు మెమరబుల్ ఎక్స్పీరియన్స్. యా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం ఆడియన్స్ అందరికి, గ్యారంటీ. గ్రేట్. వాట్ డిడ్ యూ లైక్ భగత్ అంటే ఫస్ట్ కథ, ఆయన కథ చెప్పినప్పుడు ఆరంభం చెప్పినప్పుడు, అంటే ఇది చాలా జనరల్ క్వశ్చన్ అందరు అడుగుతారు, కానీ నేను అడగబోయే క్వశ్చన్ వాట్ డిడ్ యూ లైక్ అంటే ఏం చూసి ఈ కథ చేశారు అదని కాదు. యూ డిడ్ సంథింగ్ కాల్డ్ గడ్డం రైట్, అండ్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్ యు ఆర్ సమ్వన్. ఫర్ ఎగ్జాంపుల్ కంచర్పాలెంకి ట్యాన్ అవ్వాలని చెప్పేసి అంటే 1 వీక్ ముందు వచ్చి సముద్రాన్ని పొద్దున్నే సముద్రానికి వెళ్ళి స్నానం చేయటం, మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం ఎండలో మేడ మీద నుంచుని ఇలా నల్లగా అవడానికి. నా భయం ఏమంటే మళ్ళీ మేకప్ చేసేస్తారండి. నేను అసలు మేకప్ వాడిని కానీ అదే విషయం. నేనంటే నేనంటే నా బాధ ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా మొండికేసేవాడు అనమాట. సో నా బాధ ఏంటి ఏ ఎండ దెబ్బ తగిలింది అనుకో నేను షూట్ ఆపుకోవాలి, నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. సో అంత గడ్డం చేస్తున్నప్పుడు ఏదైతే యూ లైక్ దట్ క్యారెక్టర్ అని చెప్పేసి నాకు చెప్తుండే వాళ్ళు, అండ్ ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉందో దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ యూస్ టు టెల్ మీ దట్ యూ లైక్ డెడ్, అందుకే నేను అంత కష్టపడుతున్నా ఎఫర్ట్ పెడుతున్నాను అని చెప్పేసి. సో ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నా ఏ పబ్లిసిటీ మెటీరియల్ చూస్తున్నా ఇట్ సీమ్స్ లైక్ యు గేవ్ 100% అగైన్, లైక్ మోర్ దెన్ 100% అగైన్. వాట్ ఈస్ దట్ మోటివేటెడ్ యూ to do this film and also to, you know, anta kashtapadaniki anta, you know, I see the performances, the performance is really well, he is really good, anta malli cheyadaniki em motivation ichin, just general answers cheppoddu, tell me something in meeta interviews lo venanavi cheppan. Yeah, first of all, as usual, nenu eppudu cheppedi adhe kata. కథలో ఒక మంచి ఎమోషన్ ఉందండి, అవన్నీ అందరు చెప్తారు. అంటే లైక్ లేదు నిజం, క్యారెక్టర్స్ లైక్ వెరీ, అంటే ఇప్పుడు కంచర్పాలెం ఒకటి చెప్తా, కథలో ఎమోషన్స్ చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత మాకు తెలుస్తుంది, ఇది మీరు చెప్పాల్సిన అవసరం. ఓకే, నేను సినిమా చూసేసిన తర్వాత ఇంటర్వ్యూ చూస్తున్నాను అనుకోండి అప్పుడేంటి? అయితే డెఫినెట్లీ లైఫ్లో మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కొక్క స్టోరీ ఏమో నాకు అనిపిస్తుందండి ఒక్కొక్కసారి, అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చినా మనం ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్, నేనైతే ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నానో, ఇప్పుడు కంచర్పాలెం నేను అట్లా చాలా తీసుకుంటా, నేను ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నానో అలాంటి స్టోరీ నా దగ్గరకు వచ్చిందని నేను నమ్ముతా. ఏమో అది బై గాడ్స్ గ్రేస్ ఆర్ వాట్ ఎవర్ నాకు తెలియదు, మేనిఫెస్టేషన్స్ అంటారు కదా, లైక్ అన్నీ ఆ ప్లేస్లోకి వచ్చినాయి, అట్లనే రైట్ టైంలో ఈ స్టోరీ నా దగ్గరకు వచ్చిందేమో అని అనిపిస్తుంది నాకు. వాట్ డూ యూ మీన్ బై రైట్ టైం? అంటే ఈ స్టోరీలో ఇట్ సీమ్స్ లైక్ సైకలాజికల్, దేర్ ఇస్ సైకలాజికల్ ఎలిమెంట్ ఇన్ దిస్ రైట్? నో సర్, దేర్ ఇస్ నో. ఇట్స్ నో. What's the sense of his character in this film? Like there's nothing related to psychological. Miguel aneval like very normal guy. General ga mano ante malli story ekkad bayitku vachestadani bayapadutunnanu cheppadaniki ante nen antundi adi kadu meeku mee particular mee life lo meer oka zone lo unnappudu ee film mee degiriki vachindannu similar zone lo unnappudu. What is that similar zone I'm asking? What is it related to? At least mother relationships, mother relationship and oka guru kind of guru thing, like athan na father kaadu but he is my guru.
ఆ రిలేషన్షిప్ ఐ మిస్ అంటే లైక్ జనరల్ వి నేను మిస్ అయ్యాను అలాంటి రిలేషన్షిప్స్ ఎస్పెషల్లీ ఎల్డర్ పీపుల్ తోటి. అండ్ ఐ నెవర్ గివ్ టైమ్ టు ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ ఎక్సెప్ట్ సినిమా. అది చాలా కంపల్సరీగా చేస్తానండి. ఐ మీన్ వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు నేను ఏం చేస్తున్నాను రా అని అనిపిస్తే, మేబీ ఐ లవ్డ్ సినిమా మోర్ దెన్ ఎనీథింగ్ ఎనీబడి. అప్పటిదాకా నేను ఇల్యూజన్లో ఉన్నా అనిపిస్తుంది, ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై ఫ్యామిలీ అని. ఐ నెవర్ గివ్ టైమ్ టు దెమ్. ఒకవేళ అంత కష్టపడి ఉండకపోతే అసలు మీరు ఇక్కడ దాకా వచ్చి ఉండేవాళ్ళ? అంటే కష్టం కదా, కష్టం అంటే అంత అంత అది కంపల్సివ్ ఇష్టం అండి. అంటే అంటే అది ఇష్టం అంటే అది కదా అంటుంది. మీరు అన్నారు ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే నేను అంతా కూడా సినిమాకి పెట్టాను అని చెప్పేసి అంటే, సో యు ఆర్ సిట్టింగ్ హియర్ డూయింగ్ యువర్ సెకండ్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ రైట్. సో ఒకవేళ అంత టైం కనుక ఫిల్మ్స్ మీద పెట్టుండకపోతే ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ దట్ యుర్ కమింగ్ ఫ్రమ్, మీరు అసలు ఇంత దూరం వచ్చేవాళ్ళ అంత ఫోకస్ ఓన్లీ ఆన్ ఫిల్మ్ మీద పెట్టుండకపోతే? ఏమో ఇది మంచో చెడో నాకు తెలియదు అండి, బట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్నమాట. అంటే లైక్ ఐ వాజ్ వెరీ సెల్ఫిష్ అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అదే నా కోసం నేను ఏం చేసుకోవాలో కూడా నాకేం అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు అన్నారు కదా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందని, నాకు ఇంట్రెస్ట్ పోయింది ఫ్రాంక్లీ స్పీకింగ్. సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది, మళ్ళీ ఈ టీమును చూసి మళ్ళీ ఐ గాట్ దట్ బ్యాక్. నాకు ఇంక చేయడానికి ఏం లేదు లైఫ్లో యాక్చువల్లీ. మేబీ ఇంకా మేబీ ఐ షుడ్ బి యూజ్ఫుల్ టు సమ్వన్ ఎల్స్ అనే. అంటే ఇది వరకు ఏమో నా ఇష్టం నా ఇష్టం, ఇది నా మా అంటే నాకు ఇది నచ్చింది నేను చేస్తాను నేను చేస్తాను అంటే నా అనుకున్నాను. ఇప్పుడు ఎందుకో నాకు మన అని అనిపిస్తుంది, మన కూడా కాదు ఎవరికైనా యూజ్ అయితే చాలరా బాబు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఐ వాజ్ ఇన్ లైక్ ఏ ఇంట్రెస్ట్ లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే అలా అని చెప్పి పెసిమిస్టిక్గా లేను, ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్. బట్ ఆ ప్యాషన్ అండ్ లైక్ ఆ ప్యాషన్ అంటే పర్టికులర్ ప్యాషన్ అంటూ ఏం లేదు నాకు. అంటే అన్నీ డైల్యూట్ అయిపోయినాయి, న్యూట్రల్ అయిపోయాను మనిషిని. ఏమొచ్చినా లైఫ్లో తీసుకోవడానికి రెడీగా ఉన్నా. సో ఆ సెల్ఫిష్నెస్ అంతా ఎక్కువైపోయి నేను లేదు అసలు. అందుకనే నేను పిచ్చి పిచ్చిగా నోబడి మోహన్ నోబడి అని పెట్టుకున్నా. నా బయో పెడితే నథింగ్ అన్న. అంటే ఐ అండర్స్టూడ్ లైక్ ద మీనింగ్ ఆఫ్ నోబడి అనేది ఏంటో నాకు అర్థమైంది అనిపిస్తుంది. నథింగ్, ఐ ఫీల్ ఐఎమ్ నథింగ్. ఒకవేళ ఈ సినిమా తర్వాత అసలు లెట్స్ అంటే ఐ హోప్ అండ్ ఐ బిలీవ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ గెట్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ అసలు ఊహించినటువంటి అంటే ఊహించని తరహాలో కనుక మీకు అప్రిషియేషన్ వచ్చింది, మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు అంటే ఒక నేను పెద్ద వండర్ఫుల్ యాక్టర్ గ్రేట్ యాక్టర్గా రికగ్నిషన్ వచ్చింది అప్పుడు కూడా నేను అనేది ఉండదా? ఉండదండి. షూరా? షూర్ అండి, షూర్. ఓకే, ఈ సినిమా ప్రామిస్ సినిమా తర్వాత మాట్లాడుతాను. డెఫినెట్లీ డెఫినెట్లీ దేర్ ఇస్ నో మీ హలో ఎనీమోర్. ఓకే, సినిమా తర్వాత ఇది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కట్ చేయండి, లేదంటే ఆయనకి మళ్ళీ ఎవరు పిలవరు సినిమాలకి. సో హౌ డు యూ కన్సిడర్ యువర్ ఫిల్మ్ యాజ్ ఇండిపెండెంట్ సినిమా? లైక్ వై డు యూ లైక్ మన ఇక్కడికి వచ్చినప్పుడు ఇండిపెండెంట్ సినిమా గురించి మాట్లాడదాం అన్నా, అలాగే ఇది ఒక ఇండిపెండెంట్ సినిమాగా కన్సిడర్ చేస్తున్నారు కదా, హౌ వై డు యూ కన్సిడర్ యువర్ ఫిల్మ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ సినిమా? సో స్క్రిప్టింగ్ వరకు లైక్ అన్ని ప్రాసెస్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది సార్. లైక్ స్క్రిప్టింగ్ వరకు ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా ఎవరైనా ఇట్ దట్ ఇండివిజువల్ స్పేస్లో జరుగుతుంది. ద యాక్చువల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ ప్రొడక్షన్ హౌసెస్ ఆర్ ఇన్వాల్వ్స్ వెన్ యూ స్టార్ట్ కాస్టింగ్, దట్స్ వాట్ ఐ బిలీవ్. లైక్ వెన్ యూ చూస్ ఓకే హీ దిస్ గాయ్ గొన్న బీ ద మ్యూజిక్ కంపోజర్ లేదా ఈయన లైక్ సో అండ్ సో పర్టికులర్ జాబ్ రోల్ చేస్తారు అనేది అక్కడ నుంచి ప్రొడక్షన్ హౌస్ ఇదవుతుంది ఒకసారి వెన్ ఐఎమ్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్. కానీ వై ఐ కన్సిడర్ మై ఫిల్మ్ అవర్ ఫిల్మ్ యాజ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఈజ్ లైక్ వెన్ వీ హ్యాడ్ స్క్రిప్ట్ వి డిడ్ నో వే టు గో హూమ్ టు ఆస్క్ లైక్ అట్లీస్ట్ మినిమమ్ ద లీస్ట్ లెంత్ టైమ్ లెంత్ ఉన్న క్యారెక్టర్ని కూడా కాస్ట్ చేయాలంటే ఆయన నంబర్ ఎవరి దగ్గర ఉంటుంది అని కూడా మనకు తెలియదు బేసిక్లీ. అందరికీ అలాగే స్టార్ట్ అవుద్ది, డజంట్ మీన్ ఇట్ ఇస్ జస్ట్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ సినిమా. అంటే ఈ కష్టాలు అందరికీ ఉంటాయి మొదటిసారి సినిమా. నా ప్రకారం కష్టాలు అనుకోవడం కన్నా లైక్ ఇట్ వీ వర్ నాట్ ఇన్సైడ్ ఎనీ వన్ హోల్ ఆఫీస్ సెటప్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో ఇట్ హ్యాపెండ్ ఇన్ అవర్ ద ఫిల్మ్ ఫిల్మ్ ఒక మన మధ్యలో మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ లేదా మధ్యలో మధ్యాహ్నం ఈవినింగ్ వేరే ఇంకేదో పని చేసుకుంటూ అలా డెవలప్ అయిపోయింది సినిమా. లైక్ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఆల్ ద ప్రాసెస్. సో వీ డింట్ హ్యాడ్ అ వెరీ
ఒక ఒక ప్రొఫెషనల్ స్పేస్ అని పెట్టుకుని దానికోసం ఒక రూల్స్ అసైన్ చేసుకుని అట్లా జరగలేదు మనకు. సో ఐ ఫీల్ లైక్ ఇన్ దాట్ ఆస్పెక్ట్ లైక్ వీ హ్యాడ్ ఐ యూస్ టు కాల్ దిస్ అస్ ఇండిపెండెంట్ సినిమా. ఓకే ప్రొడ్యూసర్ వి గాట్ ఇట్ బికాస్ ఇండిపెండెంట్ ప్రొడ్యూస్ ఫిల్మ్కి కూడా ప్రొడ్యూసర్ ఉండే ఉంటారు. సో బ్యానర్ కూడా వాళ్ళు ఒక ఇది ఉంటుంది పెట్టుకుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ ద ఫిల్మ్ వాజ్ ఫినిష్డ్, సినిమా ఫినిష్ చేసుకున్నాము, ఎడిటింగ్ అయింది, సౌండ్ డిజైన్ అయింది, ఓకే మనమే చూసుకున్నాం, మనమే క్లాప్స్ కొట్టుకున్నాం, తర్వాత ఏం చేయాలో మళ్ళీ తెలియదు, అక్కడ నుంచి మళ్ళీ ముందుకు ఎలా వెళ్ళాలో తెలియదు మనకు కూడా. సో ఐ ఫీల్ లైక్ ఆబ్వియస్లీ లైక్ ఇండిపెండెంట్ సినిమా ఈజ్ వాట్ వాళ్ళు వెళ్ళిందే మనం కూడా వెళ్ళిందామని ఇట్స్ సేమ్ ఓన్లీ నో సార్ ఫైనలీ వీ గాట్ లైక్ అ నైస్ కాంటాక్ట్ టు రిలీజ్ అవర్ సినిమా అండ్ ఇట్స్ కమింగ్ అవుట్. ఇప్పుడు నైస్ కాంటాక్ట్ ఈజ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్ మీన్స్ యూఆర్ అసోసియేటెడ్ విత్ సమ్ స్టూడియో ఆర్ సమ్వన్ ఇన్ ది ఇండస్ట్రీ, రైట్? Yes, sir. Like, how can it become an independent cinema? No, when it came to release, it's a like normal studio cinema like avutundi, but the process where we shot the cinema was independent cinema kinds. Okay. So there was a small difference. We'll come back to it. Yeah. So coming to the cinematography, my question is, nenu I mean like తెలుగు సినిమాలన్నీ నేను రెగ్యులర్గా చూస్తుంటాము అండ్ బాగా పేరు వచ్చిన సినిమాలని ఏదైనా ఒకటి రెండు మిస్ అవుతాము మా దాకా తెలియని సినిమాలు. తెలిసిన సినిమాలు అందరం కూడా ఖచ్చితంగా చూస్తుంటాం. అండ్ టెక్నికల్లీ సౌండ్ ఉన్న సినిమాలు అంటే కనుక ఖచ్చితంగా ఇండస్ట్రీ మొత్తం యూనో దే గివ్ ఇట్ అ వాచ్ బికాస్ హూ ఆర్ దీస్ పీపుల్ హూ మేడ్ దిస్ ఫిల్మ్. సో మీ టోన్ చూశాను నేను, ఈ ఫిల్మ్స్ టోన్ చూసాను. ఇట్స్ రియలీ I mean, like, I was impressed with the grading, especially. The color, like, I don't know what terminologies I should use. So, meeru teeskunnatuvanti a grading achieve cheyadaniki, especially ante a sepish grade gaakunda, adi evaraina try chestaru and koncham adu itu ga, you know, they achieve it. But the rest of the film where the general life ibada song lo annaga annaga ane oka song undi aa song chusina kuda the grading is really nice and new it's a new visual to telugu meer iskunna jagratulu enti aa grading ki so basically when we started it was decided from the start it wasn't like that we came up with something and we did the grading so whatever he told me the story when he was telling the story he told me that this is the world that we have to create. So it is on you visually. We'll go to the locations, we'll see everything. We don't have that much budget. You have to use less budget and you have to cut down on certain things. But if you see the locations and the places that we shot in and the village that we are trying to show, we had decided it that we'll show it in a certain way. The story has to be like told in a certain way. What is that way? Yeah, the way is, I'll tell you simply, if today somebody wants to go and watch the film in the theater at this time, in this weather, when you go inside, the visual that you see is very cool. Yeah? You'll see a lot of rain, you'll see a lot of greens, it'll soothe your eyes, yeah? It'll give your eyes a thandak bolte in Hindi mein, that it'll give. So when I was sitting with our DI colorist Raju, who has done KGF and I know Raju, is one of the popular grading artists. Yes. So Raju sir to kurchoni we like discussed a lot before trying anything. We discussed a lot. He saw the visuals, he understood what I was coming from, like the Western Ghats. I wanted the Western Ghats in the visuals. So when we sat and we did our colorings, there was something very perfect about it. Like, it sat down. Like, everything merged in. And when you see it, it gives you a good feeling. I just wanted to give that. Simple. I didn't want to, like, overshadow anything or do anything extra. Just justify the story. And that's it. So, meeru Karnataka nundi kada. So, your mother tongue is Kannada? Yes, sir. Okay. So, while you're shooting, I mean, like, this is a Telugu cinema, right? So, and the whole script, did you write it in Kannada and then translate it to Telugu, or you just wrote it in Telugu? Actually, first, first, it's a novel, sir, actually. So, naaku almost lakkade, my mother tongue story unde. So, then we wrote a book.
ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ డైరెక్ట్లీ ఇంటూ స్క్రీన్ ప్లే. సో బుక్ ఉంది కదా అని డైరెక్ట్గా స్క్రీన్ ప్లేకి జంప్ అవ్వలేదు. మనం ఆ బుక్ నుంచి మనం ఇంకో బుక్ రాసుకున్నాం, మనం ఒక హ్యాండ్ రిటన్ బుక్ రాసుకున్నాము. దాన్ని అగైన్ వి మేడ్, నేను ఇంగ్లీష్లో లైక్ వి మేడ్ స్క్రీన్ ప్లే సార్. దెన్ దట్ ఆల్ ద డైలాగ్స్ వర్ దెన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు తెలుగు ఫర్ ది ఫైనల్ స్క్రిప్ట్. సో డైలాగ్స్ వర్ రిటన్ బై సందీప్. సందీప్, సో మీరు ఇంతకుముందు ఏం చేశారండి? లేదు సార్, ఐ వర్క్ యాజ్ ఏడీ. కొన్ని ఫిలిమ్స్కి నార్మల్గా ఏడీగా వెళ్ళాను, ఫుల్గా ఏ ఫిలింకి నేను వర్క్ చేయలేదు. నా ఫస్ట్ ఫిలిం ఆరంభం. ఓకే, సో నా నేను సీన్ ఐఎమ్ ఆల్సో రైటర్. సో క్రాఫ్ట్ వైజ్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. డైలాగ్స్ రాసినప్పుడు జనరల్లీ ఈ ఫిలిం దిస్ ఇస్ డెఫినెట్లీ టిప్ అంటే కొంచెం ఒక డిఫరెంట్ ఫిలిం లానే కనిపిస్తుంది. వాట్ ఈస్ దట్ కేర్ దట్ యూ టుక్ అంటే టు గ్రౌండ్ ఇట్ టు తెలుగు ఆడియన్స్ ఆర్ లైక్ ఆడియన్స్ ఇన్ జనరల్. సో ఇప్పుడు అది కాంప్లెక్స్ స్టోరీ టెల్లింగ్ ఇది ఖచ్చితంగా, బట్ మనకు వచ్చేసి యూనో వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్. సో వాట్ ఈస్ దట్ కేర్ అంటే మీరు తీసుకున్న కేర్ ఏంటి అది గ్రౌండ్ చేసి ఆడియన్స్కి చెప్పడానికి అంత కాంప్లెక్స్ థింగ్ని? ఈ డిస్కషన్ వచ్చింది సార్ డైరెక్టర్కి నాకు మధ్య ఈ డిస్కషన్ చాలాసార్లు వచ్చింది. అజయ్కి నాకు మధ్య డిస్కషన్ వచ్చింది చాలాసార్లు. అంటే చాలా కాంప్లెక్స్ విషయం ఏదైనా చెప్తున్నప్పుడు అది అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. చాలా అంటే చాలా కామన్ ఆడియన్స్ కూడా అర్థమయ్యే పదాలు యూజ్ చేస్తూ అందరికీ అర్థమయ్యేలా ఉండాలి అన్నది అది చాలాసార్లు మాట్లాడుకొని ఎంత సింపుల్గా చెప్పగలిగితే ఒక విషయాన్ని అంత సింపుల్గా చెప్పడానికి ట్రై చేశాం సార్. సో దట్ వీ ఫాలోడ్. అండ్ ఇంకొకటి అందరికీ అర్థమయ్యే ఏ పర్టికులర్ రీజన్కి స్టిక్ అవ్వలేదు. అంటే ఇది ఆంధ్ర స్లాంగ్ ఉండాలా, తెలంగాణ స్లాంగ్ ఉండాలా, అలా ఇది అనుకోకుండా న్యూట్రల్గా ఉండాలి అని. ఒక ఆ విలేజ్ నేమ్ కూడా ఏదైనా ఫిక్షనల్ నేమ్ ఉండాలి, ఆ ప్లేస్ కూడా. ఎందుకంటే ఆ ప్లేస్ కూడా ఆ ప్లేస్కే ఆ వైబ్ ఉంది సార్ బేసిక్గా. నైంటీస్లో ఎలా ఉండేదో మేము వెళ్ళిన ఊరు అలా ఉండేది. సో ఇలా ఇవన్నీ మైండ్లో పెట్టుకొని రాసింది ఇదంతా. ఓకే, సో ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు సో వన్ క్వశ్చన్ ఐ ఆల్వేస్ హ్యాడ్, ఇప్పుడు డైరెక్టర్ ఏదైనా ఇన్పుట్ ఇస్తారా మీకు ఎడిట్ చేసేటప్పుడు? చెక్. సో స్టార్టింగ్లో ఇట్స్ ఆల్వేస్ లైక్ కి డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఐ టెండ్ టు సీ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ స్టోరీలో, బట్ రషెస్ వచ్చిన తర్వాత ఐ మేక్ మై ఓన్ వర్జన్ ఆఫ్ ఇట్ ఎప్పుడు. సో ఇట్స్ లైక్ నేను ఒక రఫ్ కట్ చేస్తాను స్టార్టింగ్లో, బికాస్ ఐ డోంట్ గో టు షూట్ అండ్ వీళ్ళందరూ షూట్లో ఉంటారు, వీళ్ళకందరూ తెలుస్తూ ఉంటుంది ఎట్లా అవుతుంది, ఏ సీన్ అవుతుంది అని. బట్ ఐ ఆల్వేస్ ట్రై టు కీవ్ అవే ఫ్రమ్ ఇట్ బికాస్ ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ రావాలి ఫిల్మ్లో. బికాస్ వెన్ దే షూట్ ఇట్ ఇన్ ఆర్డర్ మొత్తం, హౌ కెన్ ఐ యాడ్ అప్ ఇన్ దట్? సో వెన్ ఎవర్ అజయ్ ఇస్ టు సెడ్, ఐ సెడ్ అజయ్ డోంట్ కమ్ ఫర్ రఫ్ కట్, నేను చేస్తాను ఫస్ట్ రీల్ వర్క్ మొత్తం చేసిన తర్వాత దెన్ ఐ హెస్ టు కాల్ హిమ్ వెన్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఎంటైర్ థింగ్. నరేటివ్ వర్క్ అవుతుందా, సీన్ టు సీన్ వర్క్ అవుతుందా, షార్ట్ బై షార్ట్ సెన్స్ అవుతుందని. దెన్ అజయ్ కమ్స్. అజయ్ విల్ ఓన్లీ థింక్ ఇన్ ద టెక్నికల్ చూడాలి. అజయ్ విల్ థింక్ లైక్ ఇస్ ద ఓవరాల్ స్టోరీ ఫ్లో అవుతుందా లేదా అని, అది అతని రెస్పాన్సిబిలిటీ. దెన్ ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఈగో, ఎడిటర్స్ ఈగో ఉంటుంది, డైరెక్టర్స్ ఈగో ఉంటుంది. సో ఐ విల్ బి లైక్ అరే ఈ ఇట్లా చేస్తే మేబీ మై కట్ విల్ గెట్ ప్రాబ్లమ్. ఆ డిస్కషన్ చాలా అవుతూనే ఉంటుంది ఎడిట్ టేబుల్లో. మీ ఇద్దరు లేకపోతే ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పడానికి వచ్చినారు? ప్రొడ్యూసర్ కాగల సార్ తర్వాత, వెన్ వి బోత్ ఆర్ హ్యాపీ. హీరో గారు కూడా ఫైనల్ తర్వాత. ఇట్స్ ఆల్వేస్ బిట్వీన్ దట్ ఎడిట్ రూమ్ లోనే అవుతుంది. సినిమాటోగ్రాఫర్ ఆల్సో విల్ బి దేర్ మోస్ట్లీ, బట్ సౌండ్ విల్ బి దేర్ బికాస్ వాట్ ఎవర్ ఐ మేక్ హీ హాస్ టు ఆల్సో బీ ఇన్ దట్ జోన్. సో సౌండ్ లో ఇట్ ఆల్వేస్ హ్యావ్ అ కొలాబరేటివ్ వర్క్ విత్ హిమ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అజయ్, వెన్ ఇస్ దట్ అజయ్ ఓన్లీ టెల్స్ అబౌట్ ద స్టోరీ టెలింగ్ ఎలిమెంట్, హీ థింక్స్ అబౌట్ దాట్ వే బికాస్ దేర్ ఇట్ హ్యాస్ టు వర్క్. సీన్ టు సీన్ వర్క్ అవ్వకూడదు, ఎంటైర్ ఫిల్మ్ హ్యాస్ టు వర్క్, అబ్జెక్టివ్ అదే ఉంది. సో వెన్ ఐ హస్ టు యూస్ టు కట్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ హస్ టు కట్ అకార్డింగ్ స్టైలైజ్ ఉండాలి, ఏదో అవ్వాలి. బట్ అజయ్ ఇస్ లైక్ లీన్ మచ్చా, హోల్డ్ ద షార్ట్, లెట్ ఇట్ ఫ్లో. యాక్టర్ ఉన్నారు కదా, లెట్ ఇట్ ఫ్లో, ఎమోషన్ వస్తుంది. ఐమ్ లైక్ అరే యార్ ఇంత వెయిట్ చేస్తున్నావు, లెట్స్ క్విక్లీ కట్. I used to always have this thing, but yeah, there is a reason for why always there is inputs required. So suggestions always will be taken when everyone is there. Andaru ochindra, they always used to tell me ee scene lo kodiga lag undi, maybe ee shot lo kodiga it didn't work out. So it's a collaborative process. Once everything comes aligned, appudu film will work completely overall. Got it. So I have a small question for you know, editing lo unna oka question unda. సో ఇప్పుడు దేర్ ఆర్ కూల్ ట్రాన్సిషన్స్ యూనో, అండ్ ఇప్పుడైతే ప్లగిన్స్ ఉన్నాయి డైరెక్ట్గా యూనో
సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే రైట్ ప్రీసెట్స్ ఉంటుంది, ప్రీసెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఎడిటింగ్ అంటే అంటే ఈ స్టైలైజ్డ్ కట్ విత్ కూల్ ట్రాన్సిషన్స్ ఆర్ ఇస్ దేర్ ఎనీ మెథడ్, ఐ మీన్ లైక్ అంటే స్టోరీ టెల్లింగ్కి ఉపయోగపడే మెథడ్ ఏమైనా ఉందా, అంటే అదేమైనా స్టోరీ టెల్లింగ్ ఉపయోగపడుతుందా, లేదంటే ఓకే ఇక్కడ మంచి ట్రాన్సిషన్ వేద్దాము సో దట్ ఇట్ గివ్ దిస్ ఎఫెక్ట్. ఓకే ట్రాన్సిషన్ గివ్స్ ఎఫెక్ట్, మ్యాజిక్స్ గివ్ ఎఫెక్ట్, మీన్ లైక్ ఎఫెక్ట్ వి సీ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సిషన్స్ ఇన్ వెడ్డింగ్ వీడియోస్ ఆల్సో, కరెక్ట్ రైట్. హౌ డస్ ద ట్రాన్సిషన్ సో హెల్ప్స్ స్టోరీ టెల్లింగ్? సో వాట్ ఐ బిలీవ్ ఇస్ ద బెస్ట్ ట్రాన్సిషన్ ఇస్ కట్. సింపుల్గా ఒక వన్స్ యూ మేక్ అ సింపుల్ కట్, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు బ్రింగ్ అ స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్, దట్స్ ద బెస్ట్. బట్ ఎక్కువ వాడితే కూడా ఇట్ వోంట్ వర్క్అవుట్. లైక్ జస్ట్ ఫర్ ద కూల్ లుక్ కోసం ఇఫ్ యూ డూ ఇట్, ఇట్ డజన్ వర్క్అవుట్ బికాస్ యు ఆర్ ఓన్లీ మేకింగ్ ఫర్ ద జస్ట్ ద విజువల్ కోసం చేస్తున్నావు. సో ట్రాన్సిషన్లో వెళ్ళి లైక్ సపోజ్ డిజాల్వ్ ఇక్కడ హౌ మెనీ సెకండ్స్ హౌ మెనీ ఫ్రేమ్స్ డిజాల్వ్ పెడితే వాట్ ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్, ఇట్ విల్ మేక్ అ డిఫరెన్స్. ఒక్క ఫ్రేమ్ తగ్గితే కూడా ద ఇంపాక్ట్ విల్ చేంజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో వెన్ ఐమ్ యూజింగ్ ఇట్ ఐ జనరలీ కీప్ ఇట్ వెరీ మినిమలిస్టిక్ ట్రాన్సిషన్ బికాస్ దిస్ స్టోరీ స్పెసిఫిక్లీ నీడ్ డిడ్ నాట్ నీడ్ మచ్ ఆఫ్ కూల్ ట్రాన్సిషన్. బట్ దేర్ ఆర్ మ్యాచ్ కట్స్, మ్యాచ్ కట్స్ ఉంది బికాస్ దేర్ ఆర్ సీన్ ఫిల్మ్లో హౌ ఇట్ హ్యాపన్స్ ఇట్ కీప్స్ జంపింగ్ లాట్ ఆఫ్ ప్లేసెస్. సో దాని ప్రకారం వీ ట్రై టు బిల్డ్ అ నరేటివ్ అరౌండ్ ఇట్. సో సింపుల్ కట్ డిజాల్వ్స్ దాంతో ఐ హ్యావ్ మేనేజ్డ్ ఇట్. బట్ వేర్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్ అలాంటి ఎఫెక్ట్ ఎక్కడైనా కావాలి టు జస్ట్ బ్రింగ్ అవుట్ బ్రేక్ దట్ రిథమ్ ఫ్రమ్ ద వ్యూవర్ హూస్ వాచింగ్ ఇట్, దేర్ హ్యావ్ యూస్డ్ ఇట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేస్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ప్లేసెస్లో సింపుల్ కట్ ఐ ట్రై టు బ్రింగ్ అవుట్ ద స్టోరీ బికాస్ a normal person will also understand in that way. Okay, so what he's saying is editor of RMM is telling that urke effect lu transition lasthe pelli video antaru cinema anranu nindu naa maatu kada ayina maata. So motto in a nutshell ayin cheppindi ade meaning. So producer gariki oka question, ippudu meer double better kada, so okay I won't ask you how much did you put, but in a kada rasaru ఈయన కథ రాశారు, ఈయన తీశారు, టీమ్ తీసుకొచ్చారు, హిజ్ విజన్ వెంట్ ఇన్ టు ఇట్, హిజ్ స్టోరీస్ టాలెంట్ హిజ్ క్రియేటివిటీ ఎవ్రీథింగ్ వెంట్ ఇన్ టు ఇట్ అండ్ లాట్ ఆఫ్ యువర్ మనీ వెంట్ ఇన్ టు ఇట్. ఈ ఫిల్మ్ మీ ఓనా ఆయన ఓనా? హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్? ఐ మీన్ లైక్ ఓనా అంటే ఇన్ ది సెన్స్ హూ హ్యాస్ ఓనర్షిప్? నేను ఫాదర్, ఆయన మదర్, మన బేబీస్. అట్లా కాదు, ఫాదర్ మదర్ బేబీ. ఇప్పుడు ఆ బేబీ పెరిగి ఉద్యోగం వచ్చి వాడు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి మనం ఆ పిల్లల్ని సాకి మనం వెళ్ళిపోయేదాకా ఏదో పెద్ద జర్నీ. కానీ సినిమా జర్నీ థియేటర్ రిలీజ్ అయిన తర్వాత 100 డేస్లో అయిపోతుంది. సో ఆ తర్వాత ఎవరు ఓనర్? ఇది ఇది దీనికి ఓనర్ అంటే ఇది ఎవరు ఓనర్ దీనికి అని చెప్పేసి అంటే మీరు డబ్బులు పెట్టారు, ఆయనేమో ఆయన శ్రమ పెట్టారు, ఎవరిది సినిమా అంటే అంటే ఎవరి సొంతం ఈ సినిమా అంటే? మా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చిన మా నాన్నది సార్ ఇది. యా, మా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చిన మా నాన్నది. సేఫ్, గ్రేట్. మీరు చెప్పండి, సేమ్ క్వశ్చన్ టు యూ. సేమ్ క్వశ్చన్. ఆయన డబ్బులు పెట్టారు, మీ శ్రమ పెట్టారు, మీ క్రియేటివిటీ పెట్టారు, మీ కథ పెట్టారు. పెట్టడం విషయానికి వస్తే మీరు ఎక్కువ పెట్టారు, ఆయన ఓన్లీ డబ్బులు పెట్టారు అనుకుందాం. ఇది ఎవరు సొంతం ఈ సినిమా సార్? ఐ ఇది కొంచెం అతి అనుకోకపోతే నాకైతే స్ట్రాంగ్లీ అక్సెప్ట్ దట్ ఇట్స్ హిస్ ఫిల్మ్. డిపెండింగ్ అపాన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, లైక్ మీరు అడిగారు కదా ఎడిటింగ్ టేబుల్లో అభి వస్తుండే ప్రొడ్యూసర్ వస్తుండని. యాక్చువల్లీ ఆయన ఎంత దూరం ఉన్నాడంటే మధ్యలో అంకుల్ ఫోన్ చేసాడు కదా, లే మీరు సినిమా తీస్తారా లేదా డబ్బులు ఏదైనా డుమాలు అనిపించేసారా, ఇన్ని రోజులైనా సినిమా చూపించట్లేదు ఏంటి అని. సో వీ షోడ్ ద ఫిల్మ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్, అన్నీ అయిపోయిన తర్వాత ఆయనకు సినిమా చూపించాం. సో అంతవరకు ఆయన హీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీథింగ్, హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మై డిసిషన్స్. నాకు ఏం కావాలన్నా ఇది కావాలి అంటే దాంట్లో వినయ్ బ్రో వాస్ లైక్ ఇది ఇంత అవుతుంది, ఇది మనకు వర్కౌట్ అవ్వదు, ఇది అవుతుంది. సో అట్లా మేనేజ్ చేసుకొని సినిమా తీసుకున్నాం. సో 100% నాకేంటంటే ఇట్ హ్యాస్ టు బి హిస్, ఇట్ హ్యాస్ టు బి హిస్ ఓనర్షిప్. ఎలాగో నేను చేశాను, కథ ఆయన కూడా నచ్చింది కాబట్టి జనాల వరకు తీసుకెళ్తాడో నేను నమ్ముతున్నాను. సో వెళ్ళిపోతుంది సినిమా. సో ఒకసారి జనాలు చూసిన తర్వాత నా శ్రమం అక్కడికి రీచ్ అయిపోయింది ఆల్రెడీ. దాని తర్వాత నుంచి ఇంకంత ప్రొడ్యూసర్ అయింది నేను, ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళాలి కాబట్టి. సో ఐ హ్యావ్ టు గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ దిస్. సో ఐ కెనాట్ హ్యావ్ అన్ ఓనర్షిప్ ఆన్ దిస్ థింగ్. సూపర్ అండి, ఈ సినిమా కనుక బాగా హిట్ అయితే దీని మీద కొలాటరల్ మనీ చాలా వస్తుంది, అదంతా 1 రూపాయి కూడా వద్దు దీనికి. ఆయన యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు
త్రీ ఇయర్స్ నుంచి ఆయన చూసుకుంటున్నాడు సార్ మమ్మల్ని. సో ఓకే, ఏం తీసుకున్నా కూడా ఆయనకు వస్తే మనకు గ్రేట్. బిఫోర్ చూసింగ్ ద ప్రొడ్యూసర్ ఐ వాస్ వెరీ క్లియర్, వస్తే ఆయనకు వస్తే మనకేం. త్రీ ఇయర్స్ మనం భరించే ప్రొడ్యూసర్ అయితేనే ముందుకెళ్దాం. బాగా సెలెక్ట్ చేసాం, గుడ్ సెలెక్షన్. మళ్ళీ తర్వాత మనం అసూయ పడకూడదు, అరే ఎక్కువ ఏదో అయిపోయింది అని కొట్టేసుకుని వెళ్ళిపోయింది. వీఆర్ వెరీ హ్యాపీ, నా ఒక్కడు నేను ఒక్కడనే కాదు ఎవరైనా అంతే. అది గ్రేట్. సో ప్రభు బ్రో, లైక్ నేను కూడా సింగ్ సౌండ్ చేస్తాను. ఆమె లైక్ సింగ్ సౌండ్ అంటే సౌండ్ డిజైనింగ్ అంటే సౌండ్ డిజైన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే డైరెక్టర్ని నేను. అండ్ నాలాగే కొంతమంది డైరెక్టర్స్ ఉన్నాము, తరుణ్ ఇస్తారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ వీ డూ సింగ్ సౌండ్ మోస్ట్లీ ఆర్ ఫిల్మ్స్ ఆర్ మేడ్ యునో విత్ సింగ్ సౌండ్ అనమాట. సో ఈ ఫిలిం సౌండ్ డిజైన్కి వచ్చేసరికి, అంటే మీరు సింగ్ సౌండ్ చేశారు ఈ సినిమా? లేదు సార్, డబ్బింగ్. డబ్బింగ్ చేశారు కదా. సో ఇప్పుడు ఈ సినిమా పల్లెటూరులో జరుగుతుందా ఏమన్నా? సో పల్లెటూరు అనగానే ఫస్ట్, అంటే నేను కూడా కొన్ని రెండు సినిమాలు తీశాను పల్లెటూరు ఆర్ లైక్ సబర్బ్ రీజియన్స్లో, నేబర్హుడ్స్లో సినిమాలు తీసాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కాకుల శబ్దాలు, కాకు తెలుగు, యు డోంట్ నో తెలుగు. ఐ డోంట్ నో తెలుగు సార్. సో వాట్ దే యూజువల్లీ డూ ఇస్, ఇఫ్ ఇట్ ఈస్ అ విలేజ్ బ్యాక్ ఫిల్మ్ సెట్ ఇన్ విలేజ్, సో దే యూజువల్లీ పుట్ ద ఫస్ట్ థింగ్ దే పుట్ ఇస్ క్రో సౌండ్స్. ఎనీ ఎక్స్టీరియర్ క్రో సౌండ్స్, ఎనీ ఇంటీరియర్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రో సౌండ్స్ విల్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో అండ్ యునో వెరీ నార్మల్ థింగ్స్ లైక్ ఈస్ దట్ వాట్ సౌండ్ డిజైనింగ్ ఈస్? నో సార్, లైక్ వెన్ ఎవర్ ఐ హియర్ అ బర్డ్ సౌండ్ వెన్ సమ్ సీన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఐ యూస్ టు కిల్ ఇట్. ఐ నెవర్ హ్యావ్ ఎనీ బర్డ్స్ ఆర్ వాట్స్ సో ఎవర్ లైక్ ఇఫ్ జస్ట్ బికాస్ ఇట్స్ అ విలేజ్. సో ఫార్ దిస్ ఫిల్మ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ క్లోజ్ సర్కిల్ సార్. లైక్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ విలేజ్, yes it's happening in jail, it's going somewhere, but the story what is happening, it's between like 4-5 people, the story of these 4-5 people, and they are again coming. So more than focusing on the village, I thought that okay, with design I'll focus on their characters, what is happening with their characters. So that's what my process is. And ee birds and ee exterior shot lo there are పెట్టాలి, ఎందుకంటే వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దట్ ఈ విలేజ్ కాబట్టి. బట్ యాజ్ అ డిజైనర్ ఐ నీడ్ టు నో వేర్ టు ప్లేస్ ది ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఈవెన్ క్రో సౌండ్, ఐ థింక్ మోస్ట్లీ ఐ 3-4 సీన్స్లో వస్తుంది సార్ ప్రామినెంట్గా. ఐ హ్యావ్ కెప్ట్ ఇన్ 3-4 సీన్స్. అండ్ in first scene only when I kept the crow sound, it's not like what crows you hear it, it's not that crow, it's forest crow. So to give that you know suspense and everything, I kind of went out of reality, like it's not belongs to this village or something. So that's where I 3-4 scenes it needed, and it's seen in visual, that's why I have kept. But most of the whole film ఆ బర్డ్స్ అన్ని అలాంటి, ఐ డెంట్ గో విత్ వాట్ విలేజ్ టు ఎస్టాబ్లిష్ ది విలేజ్. ఐ వెంట్ విత్ వాట్ ఈస్ నెససరీ ఫర్ ది స్టోరీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ దట్ దీస్ క్యారెక్టర్స్, దట్స్ వాట్ ఐ వెంట్ సార్. డూ మీన్ లైక్ యాడ్ ఎనీ సౌండ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, ఆర్ యూ జస్ట్ వెంట్ విత్ ద న్యాచురల్ ఎలిమెంట్స్ ఆఫ్ సౌండ్? I used it's needed, because at the end of the day we also need to make this grand, make it large. We can't go always close with reality ante then we have to shoot it like how it is. The visual is not that. You have to take a phone and shoot it how we shake it, no, that is reality. But when it comes to cinema, you have to give that experience. So yes, there are scenes which I went to stylize it, or but mostly I have kept inside that close circle, inside that close space. Great. So coming to Srinjit, naak enduko no music director kanna ee film mottanni organize chestana vyaktila kanipistha aa roju kuda, ante music director ki studio lo em jarigindi, audio pre release lo em jarigindi, maha aithe konni things telusu.
బట్ నీకు ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏం జరిగిందో ఎవ్రీథింగ్ తెలిసినట్టుంది. అండ్ ఆల్సో ఆల్ ద ప్రాసెస్ లైక్ ఇప్పుడు ఈ ఈ ప్లేస్ ఎందుకు వచ్చింది, యూనో ఇది ఎలా వచ్చింది, లైక్ అంటే ఏంటి, అంటే వాట్స్ యువర్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్, ఇస్ ఇట్ జస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఆర్ ఇస్ ఇట్ బియాండ్ దట్? మ్యూజిక్ చేసే ముందు చాలా చేసేవాను అన్న, ఐ వాజ్ ఇంటూ సినిమాటోగ్రఫీ, సెట్ బాయ్లా చేసాను, అన్ని లైట్లు బలాస్ట్లు మోసేవాడిని, ఐ యూస్ టు యాక్ట్, ఆడిషన్స్కి వెళ్ళేవాడిని, ఏం క్లారిటీ ఉండేది కదా. అసోసియేట్ సినిమాటోగ్రఫీ చేసా, లాస్ట్కి పీకమేడలోని దాన్ని సెకండ్ యూనిట్ డీపీ చేసి ఇంకా ఆపేసా సినిమాటోగ్రఫీ, యాక్టింగ్ చేసా, చూస్తే యాజ్ యూజువల్ సీన్లు ఉండవు. సో మ్యూజిక్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్, బట్ ఈ సినిమా నాకు ఎంత నచ్చే ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో మీకు అందరికి చెప్పాలంటే నా ఫస్ట్ టైం పోస్టర్లో పేరు పడింది మహాన్న ప్రొడక్షన్లో చేసిన షార్ట్, ఇట్స్ కాల్ స్వర్ణ. ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశాను నేను, దానికి ఫస్ట్ మ్యూజిక్, ఫస్ట్ టైం లైఫ్లో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ హిరమిలియన్ వస్తే మళ్ళీ ఇది ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, వెరీ థ్యాంక్ఫుల్. సో ఏం లేదన్న, జస్ట్ వాంటెడ్ టు డూ ఎవ్రీథింగ్, ఏది పడితే చేయాలి, ఒక్క పని చేస్తే అది దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. వాట్ ఈస్ ఇట్ చాలా నచ్చేసింది ఈ సినిమా, ఈ సినిమా నచ్చేసింది. డూ ఎవ్రీథింగ్ ఇన్ సినిమా, ఐ లవ్ దిస్ ఫిల్మ్ అన్న, అండ్ ఐ లవ్ దిస్ టీమ్. ఓన్లీ దిస్ ఫిల్మ్ ఆర్ లైక్ యు జస్ట్ నో నో, ప్రస్తుతానికి ఈ సినిమాకే అని అని అనుకుంటున్నా, అండ్ ఐ లవ్ ది, ఐ లవ్డ్ ఎవ్రీబడీ. అంటే ఇది కన్వెన్షనల్ కాదు, ఇట్స్ వెరీ అన్కన్వెన్షనల్. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇలా మామూలుగా ఇలా ఇలా ఉండడు, ఏ ప్రొడ్యూసర్ ఈ ఈపీ ఎక్కడ ఇలా ఉండరు. ఇప్పుడు మేము మ్యూజిక్ చేసేటప్పుడు కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, అంటే అది మరి నెక్స్ట్ టైం ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందా, ఇలాంటి సినిమాకి నాకు స్కోర్ చేయడానికి వస్తుందా, ఇలాంటి టీమ్తో పనిచేయడానికి ఉంటుందో లేదో. సో అందుకనే ఐ గేవ్ మై బెస్ట్. సో నౌ ఇది జనరల్గా శ్రీంజిత్ని అడిగిన క్వశ్చన్, మ్యూజిక్ డైరెక్టర్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు థంపింగ్ మ్యూజిక్ ఉంటేనే మా సినిమాలు థియేటర్కి అర్హత ఉన్న సినిమాల? అదే అన్న, అదే ఇంకా చాలా ట్రిక్కీగా ఉంది. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో ఐ మీన్ అన్ఫార్చునేట్లీ అంటే నాకు ఆ థంపింగ్ మ్యూజిక్ రాదు ఆల్వేస్, లైక్ చిన్నప్పుడు అంతా. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ యు ఆర్, అండ్ how are you going to assure this film will give an extraordinary experience in the theaters without the thumping music? So adhe kana, it's an ensemble, it's a, so not only music, puttam akkada very beautiful sound, oka rendu fight scenes unnai, daniki very beautiful sound design undi, daniki nen support chese music vada, thumping loud music avasaram le, like you need four layers, you need a good melody to support that, and adhe you don't need too many. But meeku ardham kaatledu ikkada మెయిన్ కథ చెప్పడానికి వెళ్ళినా, మేము మ్యూజిక్ చేసి తీసుకెళ్ళినా కూడా అలా కాదు, ఆడియన్స్కి మైండ్ బ్లర్ అయిపోవాలి. అలాంటిది ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు అది ఇచ్చారా లేదా? ఖచ్చితంగా దీంతోనే ఆయన ఇచ్చాడు సార్, మైండ్ థంపింగ్ మ్యూజిక్ అని కానీ ఇట్స్ మన జోల్కి, ఇట్స్ నాట్ లౌడ్. సో ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ లౌడ్ మ్యూజిక్. చాలాసార్లు చాలా సినిమాలు చూసి బయటకు వచ్చి డోలో వేసుకుంటాను నేను, మరి చాలా చాలా సినిమాలు ఫస్ట్ హాఫ్ బయటకు వచ్చేది పక్కనే ప్రసాద్ నుంచి కొంచెం ముందుకెళ్తే బార్ వస్తుంది, బార్ కాదు కొంచెం ముందుకి మెడికల్ షాప్ వస్తుంది, అక్కడ డోలో తీసుకుని చాలా, ఐ మీన్ అదే నా ఇయర్స్ ఐ కాంట్ టేక్ లౌడ్ మ్యూజిక్. సో వాట్ డూ యూ థింక్, అంటే మ్యూజిక్లోకి ఏం వెళ్ళాలి ఒక ఒక లైక్ ఆడియన్స్కి, అది అది జనరంజకంగా ఉండాలంటే మ్యూజిక్లోకి ఏం వెళ్ళాలి, అంటే డెసిబిల్సే కాదు దాంట్లోకి ఇంకేం వెళ్తే అది అంత యునీక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి, అండ్ అనే ఆడియన్స్ ఫర్ లాంగ్ టైమ్ చెరిష్ చేసుకునే అవకాశం ఇస్తుంది ఆడియన్స్కి. మెలడీస్, మెలడీ అనేది ఒకటి కొంచెం, ఐ మీన్ ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ కొంచెం గుడ్ లైక్ గుడ్ మెలడిక్ సెన్స్. సో ఈ సినిమా కూడా అదే నమ్మకంతోనే చేసాము. ఆ మెలడీ అనేది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో లాట్ ఆఫ్ లేయర్స్, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క థీమ్ ఉంది, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ వాడాము, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క జైలుకి ఒక ఇన్స్ట్రుమెంట్ వాడాము. సో అదే అన్న, అన్ని మెలడీకే. సో స్ట్రింగ్ సెక్షన్ ఒక హ్యూజ్ స్ట్రింగ్ సెక్షన్ ఉంది, ఇంకో దానికి జస్ట్ ఒక సింగిల్ నోట్ టాయ్ పియానో డల్సిటోన్ అది వాడాము. సో అదే అన్న, ఇట్స్ ఇట్ అంటే మ్యూజిక్కే వినిపించాలని అవసరం లేదు, మనం సినిమా చూస్తున్నాం, ఇప్పుడు మ్యూజిక్ వినాలి మనం కాన్సర్ట్స్కి వెళ్ళచ్చు. బట్ ఇది అది అందరం పడ్డ కష్టం, సౌండ్ డిజైనర్, డిఓపి, ప్రొడ్యూసర్, డైరెక్టర్, అది మనకి కాన్సర్ట్ కల్చర్ లేదు ఇంకా. సో థియేటర్కి వస్తే అన్ని ఒకటేసారి ఇచ్చేసేయాలని చెప్పేసి మధ్యలో ఒక రెండు మూడు కాన్సర్ట్లు కూడా పెడతారు అన్నమాట. ఓకే, ఎంత కావాలో అంతంచి మిగతా ఎడిట్ చేయండి, నన్ను మళ్ళీ సర్ప్రైజ్ చేయొద్దు యూట్యూబ్లో. ఓకే, సో ఓకే ఒక రౌండ్ అయింది కదా, లెట్స్ టేక్ సమ్ బ్రేక్. ఇది ఒక వార్మప్ సెషన్ లా అనిపిస్తుంది. A few moments later. So
అక్కడ ఇందాక కొంచెం ఫార్మల్ అయిపోయింది, టూ ఫార్మల్ అయిపోయింది కాబట్టి కొంచెం ఇదైతే కొంచెం ఇది నాకు అలవాటు, అది అలవాటు లేదు. అక్కడ ఎక్కువ గొడవలు అవటం అలవాటు, కొంచెం ఈజీగా ఉండడానికి ఇక్కడ వచ్చింది. ఓకే, సో కొంచెం లైఫ్లోకి వెళ్దాం మనం. అంటే ఇందాక కొంచెం సినిమాలు, కొంచెం ఎడిటింగ్ అని, సినిమాటోగ్రఫీ. సో లెట్స్ గోయింగ్ టు అవర్ లైఫ్. సో వేర్ ఐ యూ కమింగ్ ఫ్రమ్ అంటే, అండ్ అసలు ఈ సినిమా హౌ దిస్ హోల్ ఫిల్మ్ మేకింగ్ హ్యాపెన్ టు యూ, అండ్ ఆరంభమే ఆరంభంతోనే ఎందుకు ఆరంభించావు? సో ఫిల్మ్ మేకింగ్ లైక్ అది ఐ డోంట్ నో సార్, లైక్ వెదర్ ఇట్ వాజ్ అ కాన్షియస్ డిసిషన్ ఏమో తెలియదు అది. బట్ నేను కొంచెం ఆపోజిట్ టు మోహన్ అన్న. సో నేను డ్యామేజ్ కంట్రోల్ చాలా ఫాస్ట్గా చేసుకుంటా, క్విక్ డిసిషన్స్ ఉంటుంది. నేను బేసిక్లీ టూ మచ్ ఆఫ్ నేను అండ్ మనం. సో ప్రపంచంలో ఐ నో దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. సో నాకు సంబంధించిన ఒక 10-20 మంది ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచిస్తా, వాళ్ళతో పాటు ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తాను, అంతే లైఫ్ స్పాన్ వరకు. సో యాడెడ్ ఉండడం వల్ల లైక్ ఏదైనా జరిగితే దాని నుంచి పాజిటివ్గా క్రాక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఐ హ్యాడ్ దిస్ లైక్ చిన్నప్పటి నుంచి లైక్ గెటింగ్ ఆన్ స్టేజ్ టాకింగ్ ఓవర్ సంథింగ్. అది ఎక్కడి నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా స్కూల్ నేను పల్లెటూరులో చదువుకున్నా ఫస్ట్. మా నాన్న టీచర్ కాబట్టి ఆయన స్కూల్లోనే వేసేసుకున్నాడు నన్ను. సో నాకు ఎక్కువగా ఎక్స్పోజర్ లేకుండే, ఆయనతో వెళ్ళడం ఆయనతో రావడం ఇదే ఉంటుండే. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి కొంచెం వేరే షిఫ్ట్ అయిన తర్వాత ఈ డిబేట్ కాంపిటీషన్స్ ఉండేవి, కొంచెం చర్చా స్పర్ధ అంటారు కదా, దాంట్లో క్యాష్ ప్రైజ్ ఇచ్చేటోళ్ళు. సో దాని ఆశకి క్యాష్ ప్రైజ్ వస్తుంది కదా అని చెప్పి ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆన్ స్టేజ్ అండ్ ఆల్. సో దట్స్ వే ఇట్ స్టార్టెడ్ టు లైక్ ఎక్స్ప్రెస్ థింగ్స్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్, అవన్నీ చెప్పడం, కొంచెం నాటకీయంగా చెప్పడం, ఇవన్నీ కొంచెం హ్యాబిట్ ఉండే. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత అది మళ్ళీ డిమినిష్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఇల్లు, కాలేజ్ చదువుకోవాలి, ఇంజనీరింగ్ చేసుకోవాలి, పెళ్లి లైక్ జాబ్కి వెళ్ళిపోవాలని. సో ఆ ప్రాసెస్లో వీఆర్ ఆల్ స్ట్రగలింగ్ ఇన్ ద సేమ్ స్పేస్. మా దేవ్ కావచ్చు, వినయ్ బ్రో కావచ్చు, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ లాట్ ఆఫ్ హార్డ్ డిస్క్ మూవీస్ అన్ని లోపలే ఉంటాయి. ఏదైనా చేస్తున్నాం ఫిల్మ్ మేకర్ చెప్పుకుంటామని, ఫిల్మ్ చెప్పమంటే అబ్బాని దేవ్వాని చెప్పలేము, ఎవరికి ఏం చెప్పలేము బేసిక్. సో దెన్ ఐ ఫౌండ్ దిస్ నావెల్ అండ్ ఐ అండర్స్టూడ్ దట్ దిస్ ఈస్ అ గుడ్ స్టోరీ అండ్ ఇట్ ఫిట్స్ అస్ రైట్లీ, మనకు సెట్ అవుతుంది అని ఒక ధైర్యం వచ్చింది, గట్ ఫీలింగ్ వచ్చింది. సో ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్ అండ్ ఐ వెంట్ విత్ సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ టు యాడ్ ఆన్ టు దట్ సేమ్. సో అభిషేక్ అందరికన్నా చిన్న అంటే నమ్మలేకపోతున్నాను నేను యాక్చువల్లీ. హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ఫిల్మ్ ప్రొడక్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఒక క్వశ్చన్ టు ప్రొడ్యూసర్స్, అట్లా ఇప్పుడు ఆల్రెడీ యూఆర్ ప్రొడ్యూసర్ కాబట్టి అడుగుతున్నాను. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హోటల్ పెట్టాలనుకుంటుంది, హోటల్ గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలి. వి నీడ్ టు నో సంథింగ్ అబౌట్ దిస్ బిజినెస్. లైక్ ఇది మా నాన్నగారు ఒక మాట ఉంటుండేవాళ్ళు అనమాట, దొంగోడు అవ్వాలంటే ఒక దొంగ కింద అసిస్టెంట్గా పనిచేయాలి, కొంచెం వాడి బాడీకి నూనె పోయి పూసి అండ్ జాగ్రత్తగా పంపించి ఎవడైనా వస్తుంటే కుయ్యో అని అరిస్తే ఆడు. సో మై ఫాదర్ యూజ్ టు డూ దట్ సాంగ్, కుయ్యో అని అరిస్తే వాడు పరిగెత్తుకుంటే ఇది ఒక అసిస్టెంట్ దొంగ జాబ్. సో ఇవన్నీ చేయడం వల్ల లోపల ఉన్నవాడికి ఎంత రిస్క్లో ఉన్నాడు అనేది వీటికి తెలుస్తూ ఉంటుంది. అలాగే వేరియస్ థింగ్స్ ఎనీ బిజినెస్ వీ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ బిఫోర్ గెటింగ్ ఇట్. టూ పార్ట్స్ ఆఫ్ ఈ క్వశ్చన్, దిస్ క్వశ్చన్ హ్యాస్ టూ పార్ట్స్. వన్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజీ టు గెట్ ఇన్ వితౌట్ ఎనీ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిల్మ్, అండ్ వాట్ అండర్స్టాండింగ్ యూ హ్యాడ్ బిఫోర్ స్టార్టింగ్, లైక్ వాట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యూ హ్యాడ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ద టూ క్వశ్చన్స్. సార్ మేజర్లీ నేను స్టార్ట్ అయింది దాని, లైక్ నేను ఎలా అంటే సివిల్ ఇంజనీర్, ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్. నేను స్టార్ట్ నేను ఎప్పుడు టెన్త్ ఫినిష్ చేసుకుని వాట్ ఎవర్ ఐ డూ ఐ వాంట్ టు బికమ్ ఎ సివిల్ ఇంజనీర్. మా నాన్నది కన్స్ట్రక్షన్ కంపెనీ, అదే చూసుకోవాలి, అది నా మైండ్ సెట్. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి అదే చేస్తున్నాం. 3 ఇయర్స్ ఫుల్ స్వింగ్లో చేశాను, కరోనా వచ్చేసింది, బ్రేక్, బిగ్ బ్రేక్ అది మాకు. అది వచ్చిన తర్వాత గవర్నమెంట్స్లో ఫండ్స్ అన్నీ ఆగిపోయినాయి, ఇట్స్ నిల్, నాకు పని లేదు. అప్పుడు నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అనే ఒక థాట్లో స్టార్ట్ చేసే గ్యాప్లో ఒక స్టోరీ కూడా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ బిజినెస్ అంటే చాలా చూశాను సార్, చాలా బిజినెస్ చూశాను. ఇక్కడ కరీంనగర్ కూడా వచ్చాను, ఆ గ్రానైట్ది అది ఇది బిఫోర్. అస్సలు ఈ ఫిలిం ఇండస్ట్రీ అస్సలు నాకు లేదు సార్, మా ఫ్రెండ్ ఒకడు వచ్చి ఇలా ఉంది ఇలా అని చెప్పాడు. అప్పుడు ఓకే ఫైన్ కథ విందామని వచ్చినప్పుడు స్టార్ట్ అయింది ఇది. కానీ మీరు చెప్పినట్టు సెకండ్ క్వశ్చన్, సెకండ్ పార్ట్,
సార్ దీంట్లో ఉన్నదంతా ట్రస్ట్, ఐ ట్రస్టెడ్ దెమ్. స్టార్టింగ్లో వినయ్ వచ్చేసి, వినయ్ నాకు తెలీదు స్టార్టింగ్లో బడ్జెట్ డిస్కషన్ బిఫోర్ ప్రీ ప్రొడక్షన్, వినయ్ వచ్చేసి అవుతుందండి ఒక 10 crores. నేను అప్పుడు బ్యాగ్స్ అద్దుకోవాలా, బ్యాగ్స్ అద్దుకుని ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా అవ్వదు. సరే అప్పుడు స్టార్ట్ చేశారు, వన్ నుంచి స్టార్ట్ చేశారు. అది వన్ నుంచి కొంత విత్ ఇన్ ద లిమిట్లోనే ఉన్నాం. తర్వాత మీరు చెప్పినట్టు ఎలా అవు ఈ క్వశ్చన్, నాకు ఏ బిజినెస్ చేసినా ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు అనే క్వశ్చన్ ఉండడం వల్ల ప్రీ ప్రొడక్షన్లో ఇక్కడే ఉన్నా, ప్రొడక్షన్లో ఇక్కడే ఉన్నా. పోస్ట్ మాత్రం నాకు కనిపించలేదు సార్, అన్నీ ఈయనే చూశాడు, పోస్ట్లో నేను లేను. ఇప్పుడు ప్రమోషన్లో ఉన్నా, కంప్లీట్ తెలుసుకుంటున్నా, నేర్చుకుంటున్నా, ఇంకా చాలా నేర్చుకునేది. ఇంకా ఐ విల్, నేనేదంటే ఏదైనా చేస్తే నేర్చుకో పర్ఫెక్ట్గా చెప్పి. సో యా ప్రభు, యా ఫ్రమ్ అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సో ఐ మీన్ బిఫోర్ కమింగ్ టు అన్నపూర్ణ ఐ డిడ్ ఎస్ఆర్ఎం విజువల్ కమ్యూనికేషన్. సో ఐ జాయిన్డ్ ఎస్ఆర్ఎం బికాస్ విజువల్ కమ్యూనికేషన్ బికాస్ ఐ వాంటెడ్ టు బి ఎ డైరెక్టర్. బట్ ఆఫ్టర్ లైక్ 2 years in the course, I understood that, okay. Director ante chaala kashtalu pada, iyanne avadu padtadu, iyanne avadu padtadu ra babu anukuna. I mean, I understood that it's not going to happen at least in next 5 years or something. So in film, I was seeing like what can be done, and I had a North Indian friend. So he got me into all these parties and everything. So I got interested towards music and EDMs. So I studied DJ. I was while studying only, I was working part time as DJ in-house DJ. Then okay, in how DJ is good, this is good, I thought I'll go in that thing. But my mother and father said that will lead into all bars, all you don't do, you come to business. Okay, but DJing mostly it's close to mixing. DJ mixing, so then while studying Annapurna SRM only, I did another one course in diploma in sound engineering. So akkada nunchi I thought okay, I'll pursue sound. So after that I came to Annapurna again direction plus sound design. I didn't look more into direction, so I was pursuing sound design. Do you believe that the respect and money you are expecting, Telugu film industry will fulfill that? I'm just starting sir, so konjam all the best. Konjam na future lo konjam illu kuda kettali. I mean personal aspirations and everything, but sir actually that's a good aspiration. I've already 1 week lo 2 illu maaradu sir. But you don't have to wait. యాక్చువల్గా 2 months మళ్ళీ షిఫ్ట్ చేసినా. ఓకే, సో యా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ హౌస్ అండ్ ఆల్సో రెస్పెక్ట్ అండ్ మనీ ఫర్ సౌండ్ డిజైనింగ్ ఇన్ తెలుగు. వి ఆల్ హోప్ ఫర్ దట్ డే. ఐ వుడ్ లైక్ టు సీ దట్ డే. అండ్ ఇప్పుడు మీకే కాల్ చేస్తుంటా, ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ సౌండ్ డిజైనింగ్కి తెలుగులో. వాట్ ఈస్ యువర్ జర్నీ becoming a writer? Meetani okay, astindaga hello, it's fine, but ikkadiki writer ga avadaniki asalu what made you a writer and how did you learn writing? And where are you from? Asapasthaja. Okay, so I am from Karimnagar. I am Sandeep. సార్ నాకు ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీర్ నేను. సో సింగిల్ మ్యారీడ్? నో, ఐమ్ సింగిల్ సార్, నాట్ మ్యారీడ్. సో ఇంజనీరింగ్ టైంలో నాకు ఏదైనా చిన్న ఐడియా వచ్చినా అది చిన్న రాసే అలవాటు ఉండేది సార్. రాసింది ఒకసారి షూట్ చేద్దామా అని ట్రై చేశాను, నేను చిన్న కెమెరా తీసుకొని ట్రై చేద్దామని. తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే ఫిలిం స్కూల్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ కొన్ని బేసిక్స్ నేర్పిస్తారు, కొన్ని రూల్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే మేబీ నీకు తెలియని విషయాలు తెలుస్తుండొచ్చు, అవి తెలుసుకొని చేస్తే బెటర్ అవుట్పుట్ వస్తుండొచ్చు అని నేను తెలుసుకున్నాది. తర్వాత అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యి చిన్న చిన్న బేసిక్స్ నేర్చుకున్నాను సార్. మేబీ వాళ్ళకి అక్కడి నుంచే నా మీద నమ్మకం వచ్చిందేమో తెలియదు, కానీ అజయ్ ఒకసారి ఆ బుక్ చదివిన తర్వాత కాల్ చేసి చెప్పాడు, ఇలా ఒక స్టోరీ చదివా చాలా బాగుంది,
కోవిడ్ టైం సార్ అప్పుడు, నువ్వు ఒకసారి రా మైసూర్కి, మన ఇద్దరం కూర్చొని రాద్దాం అని చెప్పిండు. నేను మైసూర్కి ఈ టైంలో ఎట్లా రావాలి అంటే, ఆయన ఫ్లైట్ టికెట్ బుక్ చేసి నా అకౌంట్లో కొన్ని డబ్బులు వేసి నువ్వు రారా ఫస్ట్ అని చెప్పి వాళ్ళు లేదు సార్ అప్పుడు కోవిడ్ టైంలో ట్రాన్స్పోర్ట్ లేదు సార్ అప్పుడు యాక్చువల్గా. రైటర్కి ఫ్లైట్ లేస్తున్నారు ఇప్పుడు అది మళ్ళీ తర్వాత కట్ చేశాను సార్, ఇంట్లోనే ఉంచుకున్నాను. మా ఇంట్లో అన్నము పప్పు చారు అదే, మళ్ళీ కాఫీ టీ ఇంట్లోనే, బయటకి ఎక్కడ లేదు. ఆ 15 డేస్ ఇంట్లోనే ఉండి అక్కడే వాకింగ్ చేసుకుని అక్కడే రాసుకున్నాం. సో ఇప్పుడు యూ రోట్ ది స్క్రీన్ ప్లే ఆల్సో డైలాగ్స్ మాత్రం రాశారు? స్క్రీన్ ప్లే అజయ్ రాశాడు, అంటే ఆ డిస్కషన్లో సీన్ ట్రీట్మెంట్లో చిన్న చిన్న వాటిలలో డిస్కస్ చేస్తుండే అంతే డైలాగ్ వర్షన్. హౌ లాంగ్ బుక్ ఇస్ ఇట్, అంటే ఎన్ని పేజెస్ అది? ఇది 210 సార్. 210 పేజెస్ బుక్ని, బట్ నాట్ A4 సైజ్ సెలెక్షన్. ఐ నో ఐ నో, బట్ 210 పేజెస్ బుక్ని, హౌ మెనీ అవర్స్ ఆఫ్ ఫిల్మ్ యూ మేడ్? We have made around 2 hours 10 minutes. 2 hours 10 minutes, yes, sir. The per minute, 2 hours 10 minutes, okay. How did you manage? It must be a long, long story. 210 pages and a big story, definitely. Exactly, sir. So how did you manage it? ఏమి లూజ్ అవ్వకుండా ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ ఎలా మేనేజ్ చేశారు? ఇన్ దట్ బుక్ విచ్ అనుష్ ఇస్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్ సార్, అనుష్ శెట్టి. సో హీ హాజ్ వైట్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ పేజెస్ అంటే హీ హాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ లొకేషన్. సో ఎవ్రీ టైమ్ వెన్ దెర్ ఇస్ లైక్ దృశ్యం అంటారు కదా, లైక్ వెన్ దెర్ ఇస్ సీన్ హ్యాపెనింగ్, చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఊరు గురించి, దీని గురించి. అందుకే మనం చాలా స్ట్రాంగ్గా లొకేషన్ చూస్ చేసుకోవడానికి అయింది. సో ఆ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ఆబ్వియస్లీ వీఆర్ కవరింగ్ త్రూ సినిమాటోగ్రఫీ కాబట్టి ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ టూల్స్. సో అది అబ్జర్వ్ చేసుకుని యూజ్ లాట్ ఆఫ్ అదర్ టూల్స్ ఆల్సో, లైక్ సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్. ఇవి రెండు బాగా నరేటివ్లో వాడుకున్నాం. మ్యూజిక్ వాజ్ దేర్ బట్ సౌండ్ అండ్ సినిమాటోగ్రఫీ యూజ్ లాట్ ఆఫ్ నరేటివ్గా వాడుకున్నాం. సో దాన్ని బట్టి వీ లైక్ కంప్రెస్ ద బుక్ ఇన్ టు దట్ స్టోరీని కంప్రెస్ చేయగలిగాం సార్. సో మీరు అసలు ఏమి ఎక్స్క్లూడ్ చేయాలి స్టోరీని? బికాస్ ఐ టెల్ యూ, జూన్ ఉంది, జూన్లోనే కొంత పార్ట్ తీసేసారు. సో మీరు అసలు ఏం తీయలేదు అసలు? యూ టోల్ ద హోల్ స్టోరీ యూ టోల్ ఇన్ ది ఫిల్మ్? అంటే లైక్ సీన్ టు సీన్, అంటే లైక్ పేజెస్ టు పేజెస్ చెప్తే వీ హ్యావ్ ఎగ్జెంప్టెడ్ లిటిల్ బిట్స్, కొంచెం తీసాము. ఎందుకంటే స్ట్రక్చర్ ఎలా, అది ఎలా అంటే లైక్ దే ఆర్ రీడింగ్ అ డైరీ ఇన్ ద జైల్ కాబట్టి. సో అక్కడ మధ్య మధ్యలో యూస్ టు యూజ్ స్మాల్ పేజెస్ వేర్ ఒరిజినల్ రైటింగ్స్ ఉన్నట్టు, లైక్ బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అంటాం కదా, సో అట్లా కూడా ఉంటుంది. ఇలా చెప్పాడు అని చెప్పి నెక్స్ట్ ఆయన చెప్పినంతా ఉండేది. సో వీ కైండ్ ఆఫ్ వర్క్ ఆన్ దాట్స్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ వీ కంప్రెస్ ఇట్ యాక్చువల్లీ. సో ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఛాలెంజింగ్, బట్ చాలాసార్లు బుక్ చదివేసరికి, చాలాసార్లు గోయింగ్ స్టోరీని లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ చదివేసరికి వీ అండర్స్టూడ్ వేర్ ఇట్ హౌ ద వాట్ ఇస్ ద బార్డర్ ఆఫ్ ద లైక్ ద ప్రిమిసెస్ ఆఫ్ ద స్టోరీ. ఎన్నిసార్లు చదివింటారు బుక్? నేనా సార్ ఆ బుక్? అంటే నంబర్ తెలియదు సార్, బట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ టైమ్ వెన్ వీ హ్యాడ్ డౌట్ ఏదైనా ఈ సమస్య ఎక్కడో అనుకుంటే ఓ పాయింట్ ఆ బుక్ గ్రంథాన్ని తెప్పించండి అన్నట్టు గ్రంథాన్ని తెప్పించడమే. హౌ మెనీ డేస్ ఇట్ టుక్ ఫర్ యూ టు అడాప్ట్ ఫ్రమ్ ఎ బుక్ టు ద స్క్రీన్ ప్లే? యూ హ్యాడ్ ఎ స్క్రీన్ ప్లే, రైట్? No, before going to the shoot. No, we had a script, sir. We had so script. How many days it took for you guys to work? The first draft we got it in around 25 days, sir. Okay. 25 days, like properly we sat from morning to evening. Oka draft anukunnam. Then tarvata like till the shoot we like we went on like adapting to the script. Got it. Yeah. So cinematography, where are you from and what is your background? How did you end up in films and also with this team? With this guy. Yeah. So sir, I'm from Chhattisgarh, Bhilai, Chhattisgarh. So I started my... Bhilai? Yeah, Bhilai. Okay, brilliant. So I was a normal guy. Nothing extra, nothing. Like I didn't know what to do simply, to be honest. So that is when I had a like knack for cameras, much once from childhood. So I thought, why not, let's try with the films. So I came here, I started studying, I met these people, everybody. I saw a lot of talented people around me. I didn't know how to go around. Like there are people who are already professionals. You don't know what to do in between them. Because difficult to understand stuff in the starting,
But as soon as I got to know that it is about camera, it is about the movements, it is about cinematography, it came, like it came up somehow. But yeah, with this film, when I came on board, my most difficult thing to understand was this guy's brain, first of all. Because yeah, it's the most difficult thing for any cinematographer to understand director's brain. Yeah, that is why you guys called us, you know, in with your ACs and all, you guys. I know my cinematographers very well. They but I knew the trick, sir, because I was also a cinematographer. Okay. So we couldn't gossip about it. Yeah, but yeah, so the way he wanted to show the film was very like detailed. He knew everything in detail. So my challenge was to adapt around him. Not to oppose him or not to fight against the story, adapt around him so that I can give what the story says. Okay, now one something that is very and tappuga ankoddu. Were you a cinematographer? Did he allow you to be a cinematographer, or did he make you an operating cameraman? Lovely question, sir. Because he's a cinematographer and I have started working under him. So it was very easy for him to tell me, this is your work, you have to do this. Don't overthink, don't use your brain, just do what I say. It was very easy. But this guy, he gave me everything, to be honest. Even if the budget was short, he gave me everything that... Change the mic, budget problems. So he gave me everything. Budget problems were there, but he was honest with me at every point, shot by shot, lighting by lighting, everything. He was on point, ki, okay, this is your film, you go on there, you show what you can do. Like at that time, I didn't have anything to show. Right now I have this trailer, this film. At that point, I didn't have anything to show. That is the time he supported me. That okay, I know what you can do, do it. Don't just be a cameraman, I know I'm a DOP. There are people around in the set who know him as a DOP. So for them to accept me there was obviously a little definitely challenging for them. Yeah, yeah. పది కోట్ల సినిమాని ఎలా మీరు చిన్న బడ్జెట్లో తీయలేరు అంటే బడ్జెట్ అది ఓవర్ 1 crore అన్నారు ఓవర్ 1 crore ఆర్ లైక్ అంటే పది సరే 10 crore అనుకుని మొదలు పెట్టారు సార్ యాక్చువల్ అది 10 crore అనే మొదలు పెట్టలేదు సార్ నన్ను అజయ్ ఒక రోజు నేను యాక్చువల్లీ ఏడీ చేస్తుండే సార్ అసిస్టెంట్ ఎడిటర్ చేస్తుండే ముందు సో అజయ్ ఒక రోజు వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేయమని అడిగాడు నన్ను సరే సార్ చేద్దాంలే అని చెప్పేసి వచ్చాను వచ్చిన తర్వాత వీళ్ళ టీం వచ్చింది సార్ బేసిక్గా మాకు ప్రొడక్షన్ ఎందుకు ఈజీ అవుతున్నాయంటే అభి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది సార్ ఆయన ఫ్రెండ్స్ చాలా ఎక్కువ అందరూ ఉంటుంది నాకు చాలా కొత్త అనిపించింది ఆఫీస్కి వెళ్ళిన ఆఫీస్ అంటే మా ఫ్లాట్కి వెళ్ళినాము వెళ్ళితే వీళ్ళు ఒక 5-6 మెంబర్స్ అటు ఇటు తిరుగుతున్నారు మేము బడ్జెట్ రాస్తుంటే అది టెన్షన్ అనో తెలియదు ఎందుకో తెలియదు నాకు ఎందుకో ఒక జోక్ ఎంత మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి అయిపోయిన తర్వాత అయిపోయిందో ఒక 10 crore అవుతుంది మరి ఓకేనా ఇట్లా అడిగిన ఆయన ఒక ఎక్స్ప్లెయిన్ ఇచ్చింది అంతే నాకు ఎక్స్ప్లెయిన్ అర్థమైపోయింది ఇంకా వద్దు సినిమా చేయను అంటే అనుకుని వద్దు జోక్ చేస్తాను నేను మనం అనుకున్న బడ్జెట్లోనే ఉంది ఇది ఇంత బడ్జెట్ అవుతుంది చేస్తారు కదా అంటే అట్లా అట్లా మాట్లాడుకుని అలా చేస్తాను 10 crore అనుకుని తగ్గలేదు సార్ ఇది యాక్చువల్ ఆయనకి ఫుల్ డైరెక్టర్కి ఫుల్ క్లారిటీ ఉంది సార్ ఈ సినిమాని ఎక్కువ బడ్జెట్లో చేస్తే మనకు తర్వాత పక్క ప్రాబ్లం అవుతుంది ఈ సార్ ఎంత ఇప్పుడు కొన్ని సినిమాలు చూసాం కదా సార్ సినిమా అయిన తర్వాత ఇది బడ్జెట్ సినిమా బాగుంది అంటారు కానీ కమర్షియల్ హిట్ అయ్యి ఉండదు ఆ సినిమా సో అందుకే మేము చాలా కేర్ తీసుకున్నాం బడ్జెట్ దగ్గర ఈ సినిమా రేపు హిట్ అవ్వాలి మాకు డబ్బులు రావాలి అండ్ ప్రాఫిట్ లో ఉండాలని ముందు నుంచి ఆ డిసిషన్ తీసుకొని చేసాం సో యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ ఫిల్మ్ మేకింగ్ బ్యాక్ గ్రౌండ్ ఆర్ ఎట్లాగా లేదు సార్ అంటే నేను మామూలుగా చిన్నప్పటి సినిమాలు చూస్తూ నా బీటెక్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వద్దామని అనుకున్నాను కానీ అప్పుడు తెలిసేది ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఏం లేదు సో అందరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుండే అన్నమాట చాలా ఇన్స్టాగ్రామ్లో అక్కడ మెసేజ్ పెడుతుండే అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తా అని సో కొన్ని కొన్ని మూవీస్ చేస్తాం సార్ దానికంటే ముందు అదే హార్డ్ డిస్క్ మూవీస్ అన్ని అన్ని హార్డ్ డిస్క్ బయటికి రాలేదు సో అట్లా అన్ని చేస్తున్నాం బయటికి ఏమి రావట్లేదు అక్కడ ఒక సినిమాలో నాకు అజయ్ కలిశాడు సో మీరు అన్నట్టు మేము ఇద్దరం కూర్చొని ఆ డైరెక్టర్ మీద గాసిప్ చేసాం అంటే మేము 3 films చేసాం సో ఏ డైరెక్టర్ అర్థం కాదు సో అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గాసిప్ చేస్తూ చేసి ఫ్రెండ్స్ అయిపోయాం సార్ మేము దాని తర్వాత అది వచ్చి ఫ్లాట్లో గాసిప్ చేస్తుండే అట్లా అందరు ఫ్రెండ్స్ అయిపోయారు ఓకే నైస్ సాంగ్స్ విన్నాను ఆ టింజ్ ఉంటూనే ఇట్స్ వెరీ కాంటెంపరీ ద మ్యూజిక్ ఈజ్ really contemporary so how did that transition happen and I know you are pure classical music background Carnatic classical music
బ్యాక్గ్రౌండ్ కదా, ఇక్కడ ఫిలిమ్స్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. సో హౌ లైక్ వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, హౌ డి యూ కమ్ హియర్ అండ్ హౌ ఆర్ యూ యునో అడాప్టింగ్ టు దిస్ ఎన్వైరన్మెంట్, ఫిల్మ్ మేకింగ్ ఎన్వైరన్మెంట్? సో చిన్నప్పుడే ఇట్స్ మ్యాండేటరీ 5 ఇయర్స్ రాగానే ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్పించాలి. సో ఫస్ట్ 5 ఇయర్స్ రాగానే వైలిన్ నేర్పించారు 5 ఏళ్ళు, ఒక్క ముక్క రాదు. ఇప్పుడు హ్యాపీ బర్త్డే తప్ప ఏం వాయించలేను వైలిన్లో. తర్వాత మా నాన్న కీబోర్డ్ నేర్చుకుంటే నేర్చుకున్నాడు మా నాన్న కీబోర్డ్ ఊరికేనే టైంపాస్. నేను రాత్రి నేను వాయించేసేవాడిని అది ఓకే సార్ కీబోర్డ్ అని. కీబోర్డ్ ఒక 10-15 ఇయర్స్ అలా నేర్చుకున్నాను. అంటే చిన్నప్పుడు అంటే అది సైడ్ లైన్ బేసిక్గా, అంటే ఫ్యామిలీ బిజినెస్ లాగా ఏదో ఉండాలి, ఇంకా షాప్ కిరాణా కొట్లు షాప్ షాప్లో కూర్చోవాలన్నట్టు ఐ హ్యాడ్ టు. బట్ ఆల్వేస్ ఐ వాంట్ టు బికమ్ అ సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్. కొన్ని ఆర్టిస్ట్ ఫిల్మ్స్కి పనిచేసా, ప్రొడక్షన్ డిజైన్ చేసా, అన్నీ చేసా. తర్వాత అనుష పరిచయం అయింది ఇన్స్టాగ్రామ్లో. తరుణ్ ఏదో పన నేను గిటార్ వాయిస్తో షేర్ చేస్తే అనుష అడిగింది, హాయ్ రే ఐఎమ్ అనుష, ఐ మేకింగ్ దిస్ ఫిల్మ్ కాల్ స్వర్ణ, నేను మ్యూజిక్ చేస్తాను. నాకు ఎలా చేయాలో ఐ హ్యాడ్ నో ఐడియా, నో ఐడియా అసలు. నాకు ది సాఫ్ట్ డిఏడబ్ల్యూ అంటాం మేము సాఫ్ట్వేర్, అది అప్పుడు ఇన్స్టాల్ చేసుకుని ఒక 1 మంత్లో మ్యూజిక్ చేస్తే ఎలా చేస్తా. ఇప్పుడు ఇంకా వింటూ ఉంటే చాలా అంటర్వేషన్ అనిపిస్తుంది. బట్ దాట్ ఫిల్మ్ ఓపెన్ మై గేట్స్ అది. సో చాలామంది వీమేలో పంపించేవాళ్ళం, దట్స్ సో ఇంకో ఫిల్మ్ కూడా అలానే చేశాను. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ స్వర్ణ అనే షార్ట్ ఫిల్మ్ నేను ప్రొడ్యూస్ చేశాను. ఒక పార్టీలో అది ప్రొడ్యూస్ చేసాము అండ్ పోస్ట్ ప్రొడక్షన్ జరిగింది. అదంటే కోవిడ్ మధ్యలో జరిగింది అన్నమాట. సో ప్రొడక్షన్ వరకు ఏ టీం వెళ్ళారు నాకు తెలుసు. ఆ తర్వాత టీం మెంబర్స్ ఎవరైనా తెలియదు, ఎక్కడో ఒక పార్టీలో కలిసి ఆల్మోస్ట్ వద్దులే నేను సిచ్యువేషన్ చెప్పాను. పార్టీలో కలిసి నేను మీ మ్యూజిక్ డైరెక్టర్ అంట, ఎవరిని మీరా నువ్వు డైరెక్ట్గా వచ్చిన చేస్తావా అంటే చేశానంట. ఆ కాన్వర్సేషన్ గుర్తుందా? సో సడన్గా ఎక్కడి నుంచి వచ్చి నేను మ్యూజిక్ మీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరైనా నాకు అర్థం కాదు, నేను ఎప్పుడు చేద్దాం అనుకున్నాను కాదు ఆల్రెడీ చేశాను అప్పుడు చెప్తున్నాను అనమాట. అప్పుడు నేను అనుషక్ ఫోన్ చేసి శ్రీంజిత్ అని ఎవరైనా మనకి మ్యూజిక్ చేశారంటే అవును అవును అని చెప్పాడు. సో దట్ వాస్ హిస్ ఇంట్రడక్షన్ టు మీ, దట్ హౌ హి గాట్ ఇంట్రడ్యూస్ టు మీ. పైసలు కూడా లగ్జరీస్గా ఖర్చు పెట్టించాడా లేకపోతే? ఎందుకు ఖర్చు వద్దు? ఎన్ని వెళ్ళింది ఇండస్ట్రీకి వచ్చి? నేను 10th క్లాస్. 10th క్లాస్ అలా కాదు, ఎన్ని ఇయర్స్ అని చెప్పు. ఇప్పుడు 10th క్లాస్ కశ్యప్ అని మా ఇంటి పక్కన ఉన్నాడు, షార్ట్ ఫిల్మ్ చేశాడు, ఇప్పుడు సినిమా తీస్తున్నాడు. చాలా అనుభవం ఉంది కాబట్టి రూపాయి జాగ్రత్త. డైరెక్ట్ వెళ్ళిపోయి అడ్వాన్స్ వేసేదాకా, అంటే అడ్వాన్స్ వేసే ముందు రోజు స్క్రిప్ట్ చదివాను, స్క్రిప్ట్ ఓకే చెప్పాను. అడ్వాన్స్ వేసేదాకా నేను ఒక స్కెప్టికల్గా ఉందన్నమాట. వేరే మూవీ వచ్చింది, అది ఎవరు ముందేస్తే వాళ్ళకే ఓకే చెప్తాను, ఎందుకంటే భయం వేసింది ఇంకా. సో ఇప్పుడు ఎలాగో మొత్తానికి సినిమా చేసేసారు, ఆరంభించేశారు. ఓకే, నా ఈ సినిమా తర్వాత సూపర్బ్ అప్రిషియేషన్ వచ్చింది. అసలు లెఫ్ట్ రైట్ సెంటర్ అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరంభం గురించి మాట్లాడుతున్నారు అండ్ మీ అందరినీ కూడా రికగ్నైజ్ చేస్తున్నారు. అండ్ అదే బేసిక్లీ ఒక పెద్ద సినిమా, ఒక బాగా హిట్ అయిన సినిమాతో వచ్చే రికగ్నిషన్ అంతా మీకు వచ్చింది అనుకున్నాను. వాట్ విల్ బి యువర్ నెక్స్ట్ స్టెప్స్? వాట్ విల్ బి యువర్ నెక్స్ట్ స్టెప్? ఇంకా వర్కింగ్ ఆన్ లైక్ ముందుకెళ్తూ కొద్ది ఇంకా బెటర్ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్ చేసుకొని అందరూ కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్ళడమే సార్. లైక్ వీ డోంట్ నో, రియలీ వీ డోంట్ నో సార్, యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్ ఏం చేయాలో తెలియదు. సో వీఆర్ హోపింగ్ దట్ ఆనెస్ట్ ఆన్సర్ అయితే అది. ఈ ఫిలింతో మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి అనుకున్నాను అండ్ ఫస్ట్ ఫిలింతోనే మీ వెంచర్ అవుట్ చేసిన ఫస్ట్ ఫిలింతోనే యూఆర్ దేర్ ఆల్రెడీ. సో వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఫ్రమ్ దేర్? ఏం చేద్దాం ఇప్పుడు నేర్చుకుంటున్నా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు వీళ్ళ మీద, ఒక టీం మీద ఇన్వెస్ట్ చేశారు అండ్ వీళ్ళు తీసుకెళ్లిన జర్నీలో యూ లెర్న్ ఎవ్రీథింగ్ అని అన్నారు కదా. So now you know something about cinema. You can make one more film, right? Yeah. Or like one more film, a few more films, you anta knowledge ochindi, right? Yeah. And avi inko koncham knowledge osthe. So but which path are you going to take? What is your journey going to look like?
మీరు చెప్పినట్టు సార్ మీరు చెప్పినట్టు డబ్బులు ఒక 10 కోట్ల పైన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేయింగ్ దట్ రావాలి అలా అదే నెక్స్ట్ 100% సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం కానీ మీరు చెప్పినట్టు ద పాత్ ఇక్కడ మనకు 2.5-3 ఇయర్స్ జర్నీ పట్టింది సార్ మనకి మిస్టేక్స్ ఎక్కడెక్కడ చేసాం ఏదేది అదే అదంతా ఫుల్ ఇక్కడ ప్రింట్ అయింది ఐ వాంట్ టు కరెక్ట్ దట్ అది జరగకుండా చూసుకుని కొంచెం ఫాస్ట్గా మనం కూడా బ్రతికేలా ఇంట్రెస్ట్ ఎక్కువ అవ్వకుండా ఐ వాంట్ టు డూ కరెక్ట్ దట్ అండ్ మేక్ దెమ్ డూ ద ఫిలిమ్స్ గుడ్ అండ్ లిటిల్ బిట్ ఫాస్ట్ అయితే ఇక్కడ సో ఓకే మీకు ఇప్పుడు ఈ లెర్నింగ్స్తో మీ ఎర్రర్స్ అన్ని కూడా మీ మిస్టేక్స్ అన్ని కూడా కరెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళ మీద లేదంటే ఈ టీం మీద లేదంటే ఇటువంటి టీం మీద చేస్తారా లేదంటే మనకి మంచి సక్సెస్ వచ్చింది లేదంటే ప్రాఫిట్స్ వచ్చాయి కదా లెట్ అస్ గో ఎయిమ్ ఫర్ బిగ్ అని చెప్పేసి యూనో బిగ్ స్టార్ బిగ్ డైరెక్టర్ ఆ యాస్పిరేషన్ ఉందా లేకపోతే ఇట్లా ఒక టీమ్ ఏవైతే ఉన్నాయో రేపొద్దున్న ఇంకొక 20-30 సంవత్సరాలు కథలు చెప్పే వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు ఆఫ్ కోర్స్ టీమ్ సార్ నేను ఈ టీం నమ్మే వచ్చా టీమ్ మళ్ళీ ఈ టీం నేనేమనుకుంటున్నా అజయ్ వినయ్ వీళ్ళందరూ వీళ్ళందరూ టాలెంట్ ఉన్న వాళ్ళే యా ఐ కెన్ నోటీస్ దట్ నేను వీళ్ళతోనే వెళ్ళాలనుకుంటున్నా సార్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఫిల్మ్ రేపు ఈ సినిమా హిట్ అవ్వగానే మీకు చాలా మంది వచ్చి పరిచయం అవుతారు ఒక ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ పరిచయం అనుకున్నాం ఆయన చేస్తారా చేయరా ఫ్లో చూస్తారు సార్ ఫ్లో బాగుందంటే చాలా రోజులు ఉంటాడు మంచి మా చాలా రోజులు ఉంటాడు ఈయనకి ఈ సినిమాతో ఏం రాలేదు రికగ్నిషన్ రాలేదు అనుకుందాం సో లెట్స్ లెట్స్ థింక్ అబౌట్ ద వర్స్ట్ సినారియో ఓకే ఈ సినిమాతో ఎక్కువ మీరు అనుకున్నంత రీచ్ అవ్వలేదు మీరు అనుకున్నంత రికగ్నిషన్ రాలేదు మీరు అనుకున్నంత డబ్బు రాలేదు వాట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫ్యూచర్ ఇన్ ఫిల్మ్స్ లైక్ వాట్ ఆర్ యూ లైక్ హౌ ఆర్ యూ సీయింగ్ యువర్ జర్నీ ఫార్వర్డ్ సో అంటే మనీ అయితే ఎప్పుడు ఆలోచించలేదు సార్ వీఆర్ హోపింగ్ ఆ ఒక విషయంలో లైక్ వీ వాంట్ అబీ టు బి సేఫర్ అది ఒకటే ఫింగర్ క్రాస్ అది కాకుండా మిగతా విషయాలు రికగ్నిషన్ ఏమైనా ఉందో అది ముందు నుంచి లేదు కాబట్టి మనకు ఏమనుకోలేదు సార్ దాని గురించి లైక్ సో వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ద సినిమా ఇట్స్ పాజిటివ్ ఓన్లీ ఫర్ అస్ ఫర్ పీపుల్ లైక్ అస్ అది అమౌంట్ కెన్ బి లైక్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కానీ ఎంత వచ్చినా అది మనకు పాజిటివ్ ఇప్పుడున్న పొజిషన్ కన్నా లైక్ వీ బీన్ ఎ బెటర్ పొజిషన్ ఐ ఫీల్ లైక్ అండ్ వీ విల్ అగైన్ లైక్ అండర్స్టాండ్ వై డింట్ ఈవెన్ బికాస్ వీ ఆల్ ఐ కెన్ సీ దట్ వీ ఆల్ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ ద సినిమా ఒక గుడ్డి నమ్మకం అయితే అందరికి ఉంది ఏందో తెలియదు అది 10th అందరూ పారిపోండ్రు అనే ఛాన్సెస్ తెలియదు బికాజ్ ఇట్స్ లైక్ క్రికెట్ మ్యాచ్ ఓన్లీ లాస్ట్ బాల్ వరకు వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అన్నట్టు మనకు కూడా తెలియదు మనం గెలుస్తామా లేదా ఓడిపోతామా అని బట్ అది ఫేస్ చేసిన తర్వాత ఐ థింక్ వీ విల్ బీ లైక్ బెటర్ ఫిలిం మేకర్స్ దెన్ ఫ్రమ్ హియర్ విల్ బీ మచ్ మోర్ బెటర్ ఫిలిం మేకర్స్ అది తప్ప ఐ డోంట్ థింక్ ఎనీబడీ హియర్ విల్ ఆల్ గివ్అప్ చేయాలంటే ఇప్పుడు దాకా వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే వచ్చి చాలా రోజులు అయింది ఆల్రెడీ ఫోన్లు చేయడం ఫోన్ చేసేసి అలసిపోయి ఆపేశారు కూడా ఫోన్ చేయడం ఐ థింక్ వీ విల్ స్టే అండ్ వీ విల్ డూ మచ్ బి నైస్ ఫిలిమ్స్ సార్ లైక్ విల్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ వాట్ వెంట్ రాంగ్ దెన్ విల్ మేక్ బెటర్ ఫిలిమ్స్ సో వాచ్ ఆరంభం ఆన్ మే 10 నేను 8th చూస్తాను 8th చూస్తా కాబట్టి నేను ఒక 9th ఖచ్చితంగా ఒక పోస్ట్ పెడతాను ఆ పోస్ట్ కూడా చూడండి సో యూ విల్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇట్ ఈస్ అండ్ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే చూశారు కదా సో ఇట్స్ కైండ్ ఆఫ్ నాకు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నేను తరుణ్ భాస్కర్ నేను యూనో ఆ టైంలో స్టార్ట్ అయిన 5-6 ఇయర్స్ బ్యాక్ డెబ్యూ చేసిన ఫిల్మ్ మేకర్స్ మేము ఎలా మాట్లాడుతున్నామో అలా అనిపించింది నాకు మొత్తం కూడా కాన్వర్సేషన్ సో యా విత్ ఎ లాట్ ఆఫ్ హోప్ దిస్ గైస్ ఆర్ స్టార్టింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఐ థింక్ ఆడియన్స్ అందరు ఇట్స్ ఆడియన్స్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు యూనో టు కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ గుడ్ సినిమా సో దట్ గుడ్ సినిమా సస్టైన్ లివ్స్ ఆన్ సో దీన్ని తప్పుగా తీసుకోవద్దు నేను చాలా యూనో ఫ్రమ్ అ వెరీ పాజిటివ్ కార్నర్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఆడియన్స్ టు కమ్ అండ్ వాచ్ గుడ్ సినిమా అండ్ వన్ ఆఫ్ దోస్ గుడ్ సినిమా
which is R&R is coming on meter. Yeah. Super.